हरि शं नो मित्रस्य वरुणः शं नो भवत्वरीयमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। కిందటి వారం మాస్టర్ గారు అత్యద్భుతమైనటువంటి ఒక ధ్యాన విధానం చెప్పారు. ఒకసారి మళ్ళా అది చదువుకున్న తర్వాత ఒక మనుషులు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, కింది చదువు చేసుకుందాం. మళ్ళీ ఒక చదివి వినిపిస్తాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. ఇది ఎందుకు హరినామస్మరణ చేయాలంటే మాస్టర్ గారు చెప్పారు. ఎవరైతే హరినామస్మరణ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది అంటే సువర్ణ పద్మములతో హంసలతో వెలుగొందుచున్న మానస సరస్సు వంటిది. ఈ సువర్ణ పద్మం అంటే ఏంటి, హంస అంటే ఏంటి, తర్వాత మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇచ్చట యోగ విద్య యొక్క రహస్యం ఉపదేశించబడినది. అంభోజము అనగా నీట పుట్టినది. ఈ దేహము శుక్రములను జలములతో శుక్రములను జలములతో ఆవిర్భవించినది. ఏ విత్తనమైనను జలస్పర్శ చేయగానే అంకురింపదు. అది అంటే జలాలకు ఉండే ఇంపార్టెన్స్ మాస్టర్ ఇక్కడ చెప్తున్నారు. ఏ విత్తనమైనను జలస్పర్శ చేయగానే అంకురింపదు. ఈ దేహమును నిర్మలమైన పద్మం వలె భావించబడను. అంచేత ఎప్పుడన్నా దీన్ని ఎలాగా చాలా రకాలుగా డైమెన్షన్లో ఉపయోగించుకోవచ్చు. ఈ జలాలతో ఉన్నటువంటి స్పర్శతోనే ఈ విత్తనాలు కూడా మొలకెత్తాయని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా మంచి నీళ్ళు తాగుతున్నప్పుడు కానీ, జలాలను సంప్రోక్షణ చేసుకుంటున్నప్పుడు కానీ అదే భావంతో చేస్తే తీర్థానికి తీర్థాన్ని మామూలుగా మన గ్లాస్తో మంచి నీళ్ళు తాగిన దానికి నేను ఎవరన్నా గుళ్ళోకి వెళ్ళి తీర్థం ఇచ్చినప్పుడు తేడా ఏంటి, మామూలుగా మన మంచి నీళ్ళు మామూలుగా మంచి నీళ్ళు తాగుతాం గ్లాస్తో, అదే తీర్థం ఇచ్చినప్పుడు ఎంత భక్తిభావంతో మనం తాగుతాం. అది భగవంతుడు అభిషేకించిన తీర్థం అనే భక్తిభావంతో తాగుతాం కదా. సో అలాగే ఇల్లు తుడుచుకుంటాం, ఇల్లు మనం తుడుచుకుంటాం, గుడి కూడా మనం తుడుస్తాం కదా. ఇల్లు తుడుచుకునేటప్పుడు ఉండే భావన ఏంటి, గుడి తుడుచుకున్నప్పుడు ఉండే భావన ఏంటి, ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం, దళకు స్నానం చేసినా మామూలుగా చేస్తూ ఉంటాం. అదే ఏదైనా ఒక గుడికి వెళ్తున్నాం అనుకోండి, గుడికి వెళ్ళే ముందు మనం స్నానం చేసాం అనుకోండి, రోజు చేసే స్నానంలా మనం చేస్తామా, చేయం కదా. గుడికి ఏదైనా బట్టలు కట్టు, గుడికి వెళ్ళడానికి బట్టలు కట్టుకోవడానికి ఏ బట్టలు కట్టుకోవాలి, కొంచెం బీరువాలో ఉన్న బట్టలు కట్టడం ఎప్పుడైతే ముట్టుకోం కదా, అది వేరే పెట్టుకుంటాం. అంటే మామూలుగా మనం ప్రసాదం చేసేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు తేడా ఏముంటుంది, అన్నం వండుకునేటప్పుడు మామూలుగా అన్నం వండుకుంటాం, ఏదో రకంగా అన్నం వండేసుకుంటాం. అదే దేవుడికి ప్రసాదం అనగానే మనం ఏం చేస్తాం, ప్రసాదం కానీ ప్రత్యేకంగా వేరే పాత్రలు పెట్టుకోవడం కానీ, ఆ పాత్రలు మళ్ళీ అటు ఇటు బాగా మనం తుడుచుకోవడం కానీ ఆ పోయి తుడుచుకోవడం కానీ కొంత ఏర్పాట్లు చేసుకుంటాం. అందువల్ల మనకి ఈ ఋషులు ఏం చేశారంటే దేహం కూడా దేవాలయమైన మొక్క ఉపయోగించి వదిలేశారు. ఏం చేశారు, దేహో దేవాలయ ప్రవక్త అని ఒక మొక్క ఒక సెంటెన్స్ పడేశారు. ఏంటి, దేహం కూడా దేవాలయం లాంటిది, నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళైతే నమస్కారం పెట్టుకుంటున్నావు అది ఒకటే దేవాలయం కాదు, దేహం కూడా దేవాలయం సుమా అని చెప్పి ఒక శ్లోకం పడేశారు. అర్థమేంటి, అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, అక్కడ దేవాలయంలోకి వెళ్తే దేవుడి సన్నిధానానికి వెళ్తే దేవుడికి ప్రసాదం పెడితే దేవాలయాల్లోకి వెళ్ళే ముందు నేను ఎలాగ నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు, ఎన్ని గంటలు లేస్తున్నావు, ఎలా సిద్ధం చేసుకుంటున్నావు, వీలైనంత పవిత్రంగా ఉండటం కోసం ఎలా ప్రయత్నం చేసుకుంటున్నావు, వీలైనంత మనసు ప్రశాంతంగా గుడిలోకి వెళ్ళిన తర్వాత వీలైనంత ఇతర ఆలోచనలు మాని వీలైనంత మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఎలాగ ప్రయత్నం చేసుకుంటున్నావు, అట్లాగే దేహం కూడా దేవాలయమే కాబట్టి దేహంలో ఉన్నటువంటి వాడు కూడా పరమాత్మ స్వరూపమే కాబట్టి
దేహాన్ని కూడా దేవాలయంగా చూసుకోవాలని చెప్పినప్పుడు ఆరోగ్యం 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 గురించి ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు పరీక్షలు రాయడానికి ఒక స్టూడెంట్ వెళ్తున్నప్పుడు వాడు బ్యాహ్యాట్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకుని వాడు తయారవుతాడు, కానీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి, వాడు నన్ను నిజంగా రీసెర్చ్ చేస్తున్నాడు అనుకోండి, రీసెర్చ్ చేసేవాడు ఏదో రకంగా రాత్రులు పగలు కష్టపడి ఇంకా ఇన్ఫర్మేషన్ సంపాదించుకుని ఇంకా గ్యాదర్ చేసుకుని మరొకటి చేసి అలాగే ఏదైతే రీసెర్చ్ చేస్తున్నాడో దాని తాలూకు ఫలితం రావడం కోసం వాడు చేస్తాడా? వాడు బట్టి పట్టి పిల్లలాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకుని పాస్ మార్కుల కోసం తయారు చేస్తాడా? యోగం అంటే అది, భక్తి అంటే అది, ధ్యానం అంటే అది. మామూలుగా రామాయణం చదువుకుని, మామూలుగా భాగవతం చదువుకుని, మామూలుగా హరికథలు అనేవి విని భగవంతుడి మీద మామూలుగా ఒక భక్తి ప్రపత్తులు ఉండి నమస్కారం పెట్టుకునేటటువంటి అది వేరు. కానీ భాగవత మార్గంలో కానీ యోగ మార్గంలో కానీ సాధన చేయటం వేరు. సాధనతో కూడినటువంటి పరిపూర్ణమైన భక్తితో కూడినటువంటి ఆ జీవితానికి లక్ష్యం ఉంటుంది. ఇది పాసింగ్ క్లౌడ్ లాగా ఉండదు, టైం పాస్ లాగా ఉండదు. ఒకరోజు బాగుండి ఒకరోజు బాగాలేక అదే చెప్తున్నా కదా, ఒక పరీక్ష పాస్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి నేను రీసెర్చ్ చేసేటటువంటి స్టూడెంట్కి తేడా ఎంత, రీసెర్చ్ చేసే స్టూడెంట్ ఖచ్చితంగా వాడు అచీవ్ చేయాలి. రిజల్ట్ అచీవ్ చేయకపోతే ఇన్ని సంవత్సరాల తాలూకు అది వాడికి వేస్ట్ అయిపోతుంది. అందువల్ల మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆయన పుస్తకాల్లో జాగ్రత్తగా చిన్న వాక్యాల్లో వదిలేస్తారు, దాన్ని మనం చదివేసుకుంటే అర్థమవడంలో దాని ఏముంటుంది, అర్థం అవ్వకపోవడం ఏముంటుంది, మా భాష బాగుంటుంది కాబట్టి. కానీ ప్రతి సెంటెన్స్లోనూ సాధనకు కావాల్సినటువంటిది ఒక ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ మనం చదువుకునేటప్పుడు అందుకే నేను చాలా మాటలు చెప్తూ ఉంటాను, సాధనతో కూడిన జీవితం వేరు, సాధన లేని జీవితం వేరు. సాధనతో కూడిన జీవితంలో ప్రపంచంలో మనకు ఎదురైన ప్రతి సన్నివేశం, అది ఎదురైన ప్రతి సన్నివేశం, ఎదురవుతున్న మనుషులు, ఎదురవుతున్న సంఘటనలు, ఏది జీవితంలో మనకు ఎదురైనా కూడా సాధనలో ఉండం అంటూ ఉంటే ఏమవుతుంది తెలుసా, అది ఖచ్చితంగా మనకి సాధనకి పనికి వస్తుంది. మంచివాళ్ళని చూస్తే మంచివాళ్ళకి ఇలాగ మంచిగా ఉండాలని అనిపిస్తుంది, చెడ్డవాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇట్లా ఉండకూడదు అని నేర్చుకుంటాడు. వాడు చెడ్డవాడిని చెప్పి వాడు లేబుల్ వేయడు, ఇట్లా ఉండకూడదు అని తెలుసుకుంటాడు, ఇలా ఉండాలని తెలుసుకుంటాడు. రెండు సాధనే కదా. సుఖాలు వస్తేనేమో సుఖాలు అనిపించరు, సుఖాలు వస్తాయో బాగానే ఉంది అనుకుంటాడు, దుఃఖం వస్తే ఇదెంతకాలం మిగలదు దీంట్లోంచి బయటపడాలనుకుంటాడు, సుఖం వస్తే అందులో ఏదడు, దుఃఖం వచ్చినా కూడా అందులో ఏదడు, రెండింటిని కూడా తను అబ్జర్వర్గా ఉండిపోయి విట్నెస్గా ఉండి చూస్తాడు తప్ప సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పి ఊరికి ఎగిరి గంతులేయటం, దుఃఖం వస్తే కింద పడిపోవడం, రెండు కూడా యోగి అనేటువంటి వాడు చేయడు. అందుకే జీవితంలో అన్ని డీటెయిల్స్ మనం చెప్పుకుంటూ పోలాం కాబట్టి ఒక సెంట్రల్ పాయింట్ పెట్టుకోవాలంటే సాధన అనేది అక్కడ పెట్టుకోవాలి జీవితంలో. అది పెట్టుకున్నప్పుడు ఏదైనా సాధనే లైఫ్లో ఎదురైన ప్రతిదీ వాడి సాధనకే పనికి వస్తుంది. ఆ సాధన ఎక్కడ పోతుంది, అనేక జన్మలు మనతో పాటు కలిసి వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నారు, అంబోజం అనగా నేడు పుట్టినది, ఈ దేహము శుక్రములను జలముల్లో ఆవిర్భవించినది, ఏ విధమైన జలస్పర్శ చేయగా అలంకరింపదు, ఈ దేహమును నిర్మలమైన పద్మములే భావించవలను. ఈ దేహం మొత్తాన్ని ఉత్తి పద్మంలా మాస్టర్ గారు ఏమన్నారు, నేను జలమాలు చెప్పాను మాస్టర్ గారు, ఒక వాడి యూజ్ చేస్తే ముందు ఒక వాడు తగిలిస్తారు దానికి. మన పద్మం అనేది గుర్తు నిర్మలమైన పోయిందనుకోండి, బుర్రతో ఉన్న పద్మమో లేదు మరొకటో లాజికల్గా ఇటు వెళ్ళిపోతుంటుంది. మాస్టర్ గారు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ పదం ఉపయోగించిన దాని ముందు ఒక పదం పెడతారు, ఆ ముందున్న పదం మనకి హృదయానికి తగిలితేనే ఆయన ఎందుకు చెప్పారు అనేది మనకు తెలుస్తుంది. నిర్మలమైన పద్మం వల్లే భావింపలను, పద్మం నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము, పద్మము నిర్మలత్వమునకు సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము, దేహమును పద్మముగా ధ్యానించటే సూర్య తేజస్సులోని అంతర్యామిత్వము అనుభవించడం ప్రారంభమవును, దేహమునందు హృదయం ముఖ్యము, దాన్ని ఒక పద్మముగా భావించవలను, యోగ విద్యలో హృదయం అనగా గుండెకాయ కాదు, గుండెను ఉపరితిత్తులను భజన చేయించిన మహాప్రజ్ఞ, ఇది ప్రాముఖ స్థానము, దీన్ని గుండెకాయ ప్రాంతంలో భావింపవల్ల కానీ గుండెకాయగా భావింపరాదు. ఇది మేషగారు హృదయాన్ని మేషగారు ఏం చెప్పారు, మొత్తం శరీరాన్ని ఒక పద్మంగా భావించండి అని చెప్పారు. ఎందుకు పద్మంగా భావించమన్నారంటే నిర్మలత్వానికి సూర్యరశ్మి గ్రహణమునకు లక్షణము అన్నారు. అంటే ఏం చేస్తున్నారు మేషగారు మనకు తెలియకుండా, దీన్ని ప్రోగ్రామింగ్ అంటాం ఇంగ్లీష్లో, ఏం చేస్తున్నారు, రోజు శరీరాన్ని పద్మంగా భావన చేసినప్పుడు మనకు తెలియకుండా ఒక రిసెప్షన్ తాలూకు అదే సూర్యుడి ట్రాన్స్మిటింగ్ పోల్ అయితే
మాస్టర్ ఏం చేస్తున్నారు సరే అని కూడా మళ్ళీ ఒక రిసీవింగ్ సెంటర్గా దీన్ని తయారు చేస్తున్నారు. అది అంటే ఒక టీవీ బాక్స్ లాగా తయారు చేస్తారు. టీవీ ఉంటే కదా ఇప్పుడు స్పేస్లో అన్ని కూడా లక్షల స్టేషన్లు ఉంటాయి. ఈ స్పేస్లో ఇలా ఉన్నప్పుడు అన్ని దేశాలు తాలూకు టీవీలు లేకపోతే రేడియో తరంగాలు టీవీ తరంగాలు మొత్తం అన్ని స్పేస్లో ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? అంటే ట్రాన్స్మిటింగ్ ఎప్పుడూ ఉంది, ఆల్వేజ్ ఇట్ ఈస్ దేర్. అది బ్లెస్సింగ్ అయినా బ్లెస్సింగ్ అనండి, జ్ఞానం అనండి, ఏదైనా అనండి, అది ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్. ఎవరెడీ అంటారు కదా, ఎప్పుడు అవైలబుల్గా ఉంది. ఇక్కడ మొత్తం స్పేస్లో ప్రాణశక్తి కానీ ధ్యానశక్తి కానీ జ్ఞానశక్తి కానీ యోగశక్తి కానీ ఏదైనా సరే స్పేస్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. దాన్ని ఎవరు రిసీవ్ చేసుకో ఎవరు రిసీవ్ చేసుకో చేసుకోగలరు ఎవరిలో అయితే రిసీవింగ్ సెంటర్ ఏవేకన ఉంటుందో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలరు. ధ్యానానికి పరమావధి అది. ధ్యానం అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటం లేదా మనసును కంట్రోల్ చేసుకోవటం లేదా ఏదో మంచి శక్తిని మన మనోశక్తిని తెచ్చుకోవటం ధారణ పెంచుకోవడం అని చెప్పుకుంటాం. మనం చెప్పుకోకుండా సిలబస్ చెప్పుకుంటే ఏది రావాలో అది రాదు, గుర్తుపెట్టుకోండి. విజ్ఞానం కూడా ఒకప్పుడు అది ఎంత ట్రబుల్సమ్ అంటే విజ్ఞానం పో వెళ్తున్నా విజ్ఞానంలోకి వెళ్తున్న విజ్ఞానాన్ని ఇంగ్లీష్లో మనం అనాలిసిస్ అంటాం మనం. అంటే ఎక్కువ తార్కిక శక్తి ఎక్కువ లాజికల్ ఇంటలెక్చువల్ వెళ్ళిపోతున్న కొద్ది అస్సలు మిస్ అయిపోతాం. అది దాని సింథసిస్ అంటారు, అది మిస్ అయిపోతాం మనం. యూరోపియన్ అండ్ వెస్ట్రన్ టీచింగ్స్లో ఎక్కువ అనాలిసిస్ ఉంటుంది, అందుకే వాడు ఎక్కువ చాలా బాగా మనకన్నా అలైన్ చేయగలుగుతారు. మనకన్నా కొన్ని వందల రెట్లు ఇదే దీన్నే నిజంగా భాగవతం వాడికి సంస్కృతం తెలుగు వచ్చి భాగవతం చెప్పమంటే వాడు మనకన్నా అద్భుతంగా చెప్తాడు, అమెరికన్ కానీ యూరోపియన్ కానీ. అది అనాలిసిస్ అంటే అనాలిసిస్లో హృదయం మిస్ అయిపోతుంది, సింథసిస్ అనేటటువంటిది మిస్ అయిపోతుంది. సింథసిస్ ఉన్నటువంటి వాడికి డైరెక్ట్గా దాంట్లో ఏముందో దాన్ని తీసుకోవడం అది ఇండియన్ వే ఆఫ్ టీచింగ్. ఏది రావాలో అది వస్తుంది లోపలికి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ఏం చేశారు, పద్మలాగా శరీరం పద్మలాగా ధ్యానం చేయమంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తే ఏం జరుగుద్ది అక్కడ? రోజు శరీరాన్ని పద్మంగా ధ్యానం చేసినప్పుడు పద్మం దేనికి వికసిస్తుంది? సూర్యరశ్మికి వికసిస్తుంది. అంటే సూర్యరశ్మిని అప్రయత్నంగా సూర్యరశ్మిని ప్రత్యేకంగా ధ్యానం చేయకర లేకుండా ఎప్పుడు సూర్యరశ్మి ఉంటుంది. మనకి చీకటి కానీ సూర్యుడికి చీకటి ఉండదు కదా. ఎర్త్ మూమెంట్లో కొంత 12 గంటలు మనకి చీకటి 12 గంటలు వెలుగు అలా ఉంటుంది, కానీ సూర్యుడు ఇప్పుడు అక్కడే ఉంటాడు, ఆయనేం కదలడు. కాబట్టి శరీరానికి ఎట్లాంటి శక్తి వస్తుంది అన్నట్లయితే మనకి చీకటి అయినప్పుడే కూడా సూర్యరశ్మిని గ్రహించగల శక్తి శరీరానికి వస్తుంది. రావాలి, వస్తుంది కదా, రావాలి. అది ఎందుకు, ఆయనే జగద్రక్షకుడు కాబట్టి. ఈ సౌర కుటుంబంలో మనం ఉన్నంత ఈ సౌర కుటుంబంలో ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం మనందరికీ ఆత్మకారకుడు ఎవరు? సూర్యుడే. ప్రాణప్రదాత ఎవరు? ఆయనే. అందుకే సూర్యరశ్మి అనేటటువంటిది మనం దాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా కూడా ఆ సూర్యరశ్మిని ఆటోమేటిక్గా అప్రయత్నంగా శరీరం గ్రహించేటటువంటి ఒక లక్షణం కావాలి అంటే శరీరాన్ని పద్మంగా ధ్యానం చేయాలి. ఎంత గొప్ప విషయం మాస్టర్ గారు ఇక్కడ, ఎంత యోగానికి ఎంత సదుపాయం అంటే అది మనం కూర్చుని పద్మాన్ని ధ్యానం చేసుకుని ఆ పద్మాన్ని పద్మ సూర్యరశ్మి కూర్చుకున్నట్టుగా ధ్యానం చేసుకుని అదొక పద్ధతి. ఆటోమేటిక్గా అదే రిసీవ్ చేసుకుని ఇంకో పద్ధతి చెప్పారు మాస్టర్ గారు. ఇక్కడ దేహమునందు హృదయం ముఖ్యము, దాన్ని ఒక పద్మముగా భావించగలం. దేహమునందు రాశామని చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దేహమునందు హృదయం ముఖ్యము, దాన్ని ఒక పద్మముగా భావించగలం. యోగ విద్యలో హృదయము అనగా గుండెకాయ కాదు అని చెప్తున్నారు, రాశామని కూడా చెప్పుకున్నాము. హృదయాన్ని హృదయం అనేది చాలా ముఖ్యం. అది హృదయాన్ని కూడా పద్మలాగా ధ్యానం చేసుకుని ఒక పద్మాన్ని శరీరం అంతా పద్మలాగా ధ్యానం చేసుకుని పద్మలో మళ్ళీ ఇంకొక హృదయంలో కూడా పద్మాన్ని ధ్యానం చేసుకోండి. ఎక్కడ పద్మాన్ని ధ్యానం చేయాలి అన్నట్లయితే గుండెకాయని మీరు పద్మంగా ధ్యానం చేయొద్దు, గుండెకాయ ప్రాంతంలో పద్మాన్ని ధ్యానం చేయండి అని చెప్తారు. సాధారణంగా నేను చెప్తా అంటే అక్కడ ఇక్కడ గుండెకాయ ఎంత ఇదంతా గుండెకాయ ప్రాంతమే కాబట్టి ఎక్కడున్న స్పందనలు మనకి వినిపిస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఈ గుహ ఏదైతే ఉన్నదో అక్కడ పద్మం చక్క పెద్ద ఇదంతా ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఒక పద్మంలాగా ధ్యానం చేసుకోవడం అనేటటువంటిది చేసుకుని పెద్ద పద్మంగా మనల్ని ధ్యానం చేసుకుని ఆ పద్మంలో మనం ఆ పద్మం మనంగా చేస్తున్నాడు, ఒక చిన్న పద్మం లేకపోయినా పర్లేదు ఇది చెప్తున్నారు మహేష్ గారు.
గుండెకాయగా భావించబడింది. చెప్పిన తర్వాత ఇంకో కీ ఇస్తున్నారు మాస్టర్ గారు, ఏంటంటే సువర్ణము అనగా మంచి అక్షరము రాసేం చెప్పిందే, నేను మళ్ళీ నేను సంవత్సరం మార్చి ఈ వీక్ మళ్ళీ కొంచెం మార్చి నెక్స్ట్ డైమెన్షన్లో చెప్తున్నాను. సువర్ణం అనగా మంచి అక్షరము, అది మన హృదయమున ఓంకార స్వరూపమున వ్యక్తముగా ఉన్న అవ్యక్తముగా ఉన్నది. సువర్ణం అనగా మంచి అక్షరం, సువర్ణము అంటే మంచి అక్షరము, ఇది మన హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది. ఇది బుర్ర పడిపోవాలి అంటే అంటే ఏంటి, మన ఓంకారం చేయడం మాస్టర్ టీచింగ్లో బ్యూటీ ఏంటంటే ఏదో సాధించుకోవాలి ప్రత్యేకంగా అనేది ఏమి ఉండదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం దర్శనం చేయడమే. అది మాస్టర్ గారి టీచింగ్లో ఎక్కడైనా అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది. దేన్నో సాధించి ఓంకారాన్ని ఉచ్చరించాలి, ఎందుకు ఉచ్చరిస్తామంటే ఆల్రెడీ ఉన్నది, ఓంకారం ఉన్నది అక్కడ, అది అవ్యక్తంగా ఉన్నది. అవ్యక్తంగా అంటే మనకి అవ్యక్తంగా, దానికి అది అవ్యక్తంగా కాదు, అవ్యక్తంగా ఉన్నది అని తెలిసిన తర్వాత అది మనకి ఇక వ్యక్త స్థితిలోకి రాలేదు కాబట్టి హృదయంలో ఉండే ఓంకారాన్ని వినగలటట్టి ఆ నిశ్శబ్దం అంటాం కదా, నిశ్శబ్దం అనేది మనకి లేదు కాబట్టి నిశ్శబ్దం ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నిశ్శబ్దంగా మనకు ఉండవు కదా. వాళ్ళ చేతులతో కాళ్ళతో పని చేయలేకపోయినా మనం దేంతో పని చేస్తుంటాం, మనసుతో, మనసు ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. నిద్రపోతున్నాం అనుకునే నిద్రలో కూడా మెలకు వచ్చేగల చాలామందికి నిద్రలోంచి మెలకు వచ్చేటప్పటికీ ఆలోచనలు తెలుస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తున్నాయి తెలుస్తూ ఉంటాయి. ఎంతమందికి పూర్తిగా గాఢ నిద్ర పెట్టి కళలు కూడా లేని స్థితి. నిజమైన నిద్ర అంటే అర్థం ఏంటి, నిజమైన నిద్ర అంటే కళ కూడా రాకూడదు. మాకు చాలా మంచి కళ వచ్చింది అంటే అర్థం ఏంటంటే కళ మంచిదే కాదు పర్వాలేదు కానీ ఈ నిద్ర సంపూర్ణమైన నిద్ర కాదు ఇది. అలాగని చెప్పి ముద్దు నిద్ర కాదు, ముద్దు నిద్ర పోతారు, ముద్దు నిద్ర కాదు కూడా కాదు. నిద్ర అంటే ఏంటంటే ఏ క్షణమైనా మెలకు వస్తే చక్కమని మనసు మించి లేచి ఆ ఏ పని అయితే ఉందో టక 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 ఏంటి మీరు నిద్రపోతున్నారా అవతల అడగడానికి వీలు లేకుండా మాట్లాడాలి ఫోన్లో, ఐమ్ సారీ అండి నిద్రపోతట్ట అని మీరు అంటే కుదరదు. నిద్ర అంటే ఏంటి కదా సార్, సరైన నిద్ర ఉన్నటువంటి వాడికి మెలకు అట్లాగే వస్తుంది వాడికి, అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో నిద్రపోతాడు వాడు, అది కుదురుతుంది మనకి. ఎందుకు కుదురుతుంది, అన్ని సమస్యలే, అన్ని బాధలే, అన్ని అనారోగ్యాలే, అన్నీ మ్యానిపులేషన్సే కదా, అన్ని మ్యానిపులేషన్సే, అన్ని అబద్ధాలే, అన్ని కోరికలే, అన్ని ఎక్స్పెక్టేషన్సే, అన్ని ఆశయాలే, ఇన్ని ఏడుస్తాయి. ప్రశాంతం హాయిగా ఉండమంటే ఎవరన్నా ఉంటాడా, హాయిగా ఉండండి అంటాం, హాయిగా ఉండమంటే అర్థమేంటి అంటే అర్థమేంటి, హాయిగా ఉండమంటే సినిమాకి వెళ్ళమని అర్థమా, అదే పార్క్ వెళ్ళండి బీచ్కి వెళ్ళమని అర్థమా, కాదు హాయిగా ఉండాలంటే నోరు మూసుకున్నాను, నోరు మూసుకోమంటే ఇది 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 మూతపడాలి కదా, ఇది మూతపడదు కదా, ఇది కూడా ఆగితేనే హాయిగా ఉంటాం. అది అర్థమయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది, మనకు అర్థం అవుతుంది ఎవరికైనా చాలా టైం పడుతుంది, హాయిగా ఉండండి అంటే అర్థమయ్యేది సార్. వాళ్ళతో వెళ్తూ తగులుగా మనతో మనతో కూడా మనతో మనకు కూడా క్లేశం లేకుండా మనతో మనతో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండటం ఉండాలని ప్రయత్నం చేయడం అనేది హాయిగా ఉంటాం. రివర్స్ సాధన, ప్రశాంతంగా ఉండడానికి వీలు పట్టలేదు అంటే అప్పుడు వెనక్కి వెళ్ళాలి, ఎందుకు మైండ్ ప్రశాంతంగా ఉండలేదు, మధ్యాహ్నం ఆదివారం కదా చికెన్ తిన్నావా, అది పొట్ల అరుస్తుందా, అక్కడి నుంచి ఉంటుంది రోజుకి ఎన్ని 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 నాలుగు సార్లు కాఫీలు తాగా, మూడు సార్లు కాఫీలు తాగావా, ఎంతమంది ఫోన్లో మాట్లాడాము, ఏ చెత్త అంతా మాట్లాడాము, వెనక్కి వెళ్తే ఎందుకు హాయిగా లేవు అంటే తెలిసిపోతుంది. రాత్రి టీవీ ఎన్ని గంటల దాకా చూసాము, అసలు అనుకున్న పనులు జరగకపోతే ఎంత గందరగా, ఎంత అసలు ఎందుకు పనులు జరగట్లేదు, అసలు మనం అనుకున్నావా అవి జరగాల్సిన పనులు అనుకున్నావా, మనం మన గుద్దం కోరికల అంత వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. హాయిగా ఉండడం అంటే ఈజీ అండి, వెనక్కి వెళ్ళాల్సి వచ్చి నిజంగా హాయిగా ఉండదలుచుకుంటే మన రోజులు బాగున్నాం, ఆదివారం ఎంత బాగుంది, ఆదివారం ఎక్కువ చికెన్ తిన్నాడు వాడు, అందుకు పొట్ట కొంచెం ఎక్కువ మండుతుంది, ఆదివారం కాదని చెప్పి ఎక్కువ తిన్నాడు, ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా, ఆదివారానికి పొట్టకి సంబంధం అయినా తెలియకొడతా కామన్ సెన్స్ కాకపోతే ఆదివారం మనకు కానీ అది పొట్టగా కాదు కదా, పొట్టది ఎప్పుడు ఎప్పుడు 24 hours అలాగే ఉంటుంది అది. ఆదివారం నాడు ఒక పొట్ట అని సోమవారం ఒక పొట్ట ఉంటుంది, ఆదివారం ఎక్కువ తినాలి రూల్ ఏమైనా ఉంటుందా, అదే దరిద్రం అంటే అదే కక్కుర్తి అంటే ఉంటుంది. గుళ్ళోకి వెళ్తే భక్తి పెరుగుతుందంటే ఇంట్లో ఇంట్లో పెరగడం ఏం రోగం, ఇంట్లో ఇంట్లో కూడా భక్తి ఉన్నాక ఏం రోగం, గుళ్ళోకి వెళ్తేనే భక్తి వస్తుందా, ఇంట్లో అంటే భక్తి రాదా, ఎవరన్నా మన 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 పుట్టింటోళ్ళు వస్తేనే ముఖం వెలిగిపోయి అతింటి వాళ్ళు వస్తే ముఖం వెలగట్లేదంటే అదే ముఖం అదో ముఖం,
కొండచెలు మొహం లాంటిదో లేకపోతే చింపాంజీ మొహం లాంటిదో. అంటే ఎందుకు హాయిగా ఉంటారు మనుషులు ఇవన్నీ పెట్టుకుని, ఎందుకు హాయిగా ఉంటారు? అందుకే మేషగాళ్ళు అంటే హాయిగా ఉండండి అంటే ఉంటాం సార్ ఉంటారు, ఏంటి ఉంటారు అది చెప్తున్నారు ఇక్కడ. అంచేత మేషగారు దాంట్లో బ్యూటీ అంటే అది మన హృదయమున ఓంకార స్వరూపం అవ్యక్తముగాను ఉన్నది. అందుకే భాగవతాలు చదివేసుకుంటే లేచిపోతుంటాయి. హృదయంలో అవ్యక్తంగా ఉందని తెలియం కానీ అందుకే మా ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఏం గుర్తురావాలి? ఇప్పుడు చెప్పండి సరదాగా. నేను శ్రీశైలంలో ముగ్గు చెప్పా, ఏం చెప్పా మీకు? నా క్లాసుల్లో మీకు ఏం అర్థమైనా ఏం అర్థం కాకపోయినా నష్టమేం లేదు, కానీ దేన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఎలా సమన్వయపరచుకోవాలో అనేది తెలిస్తే చాలు మీకు అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, సువర్ణం అనగా మంచి అక్షరము, అది మన హృదయమున ఓంకార స్వరూపముగా అవ్యక్తముగా ఉన్నది, దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుమతింపబడుచున్నవి అని చెప్పారు. ఇక్కడ మీకు ఏం గుర్తు రావాలి? ఏం చెప్పా, ఏమైనా అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ ఎలా సమన్వయం చేసుకోవాలో తెలిస్తే చాలు సమయం మీరు అని చెప్పాను కదా. ఇప్పుడు హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది, దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనుమతింపబడుచున్నవి అని చెప్పారు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అర్థం చేస్తే ఇప్పుడు మీకు ఏం గుర్తుకు వస్తుంది? ఓంకారం చేస్తూ సర్లే, అది అది అదే 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 టెక్నికల్ స్టెప్ అంటే గుర్తు రావాల్సిందే గుర్తు రావాలి. అమ్మా శ్వాసలు అది జరగట్లేదు కదా, అది 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 తీరియే, అది తీరియే. శ్వాసలు మనం చేయడం కదా జరగాలి, అది వచ్చి ఇక్కడ కూర్చోవాలా, అవన్నీ అదంతా తీరియే కదా. ఏం గుర్తు రావాలి విద్యాధర్ గారు, ఏం గుర్తు రావాలి? మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం మామూలుగా, జరుగుతున్న శ్వాసల మీద మనసు పెట్టండి, శ్వాసలు మనం చేయడం కాదు, జరుగుతున్న శ్వాసల మీద మనసు పెట్టండి. నెంబర్ వన్, క్రమంగా శ్వాసల మీద మనసు కొద్ది కొద్దిగా మనసు ఆలోచనలు చేయడం మానేసేసి, మనసు ఆలోచనలతో అటు ఇటు పరిగెత్తడం మానేసి ఎవరైతే ఈ సాధన చేసుకుంటారో క్రమంగా మనస్సు శ్వాసలతో లయం తర్వాత శ్వాసలతో రకమైనటువంటి స్నేహాన్ని ఏర్పాటు చేసుకుని రోడ్ల మీదకి వెళ్ళి ఆలోచన చేసే బదులు శ్వాసలతో ఉండడానికి మనసు ఇష్టపడే స్టేట్ ఒకటి వస్తుంది ఎప్పుడొకప్పుడు. ఈ లోపన ఏం చేయమని చెప్పారు మాస్టర్ గారు. అలాగా కొంచెం సైలెంట్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత హృదయ స్పందనలను గమనించండి అని చెప్పారు కదా, చెప్పాను అది నేను. శ్వాసలతో మనసుని శ్వాసలపైన మనసు లగ్నం చేసి తర్వాత హృదయ స్పందనలను గమనించండి అని చెప్పారు. మాస్టర్ ఏం చెప్తున్నారు ఇక్కడ, మన హృదయమున ఓంకారము స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది అని చెప్తున్నారు. ఇది దానికి లింకప్ చేయాలి, చేసుకోవాలి, అది సాధన అంటే. వినేస్తే సాధనలోకి వెళ్ళారు మీరు, వినదాన్ని ప్రాక్టీస్లోకి పెట్టుకుంటే లింకప్ అవుతుందే, లింకప్ అవ్వడం చాలా కష్టం. అంటే హృదయ స్పందనల్ని మనం ప్రశాంతంగా వినటం మొదలెడుతున్నప్పుడు అక్కడ మీకు ఈ వాక్యం గుర్తు రావాలి. ఏంటి, ఎక్కడైతే హృదయ స్పందనల్ని మనం వింటున్నామో అక్కడే ఓంకారం అవ్యక్తంగా ఉన్నది అని గుర్తు రావాలి. గుర్తొస్తే లింక్ వస్తుంది, గుర్తు లేకపోతే లింక్ రాదు, అది సాధన అంటే. అందుకే చెప్పాను భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అరే మీకు ఎప్పుడేది గుర్తు రావాలో ఎప్పుడేది మీరు మర్చిపోవాలో అది మీ చేతుల్లో ఉండరా నా చేతుల్లో ఉండాలని చెప్పాను చూసారా. నేను అంటే కుండ ప్రజ్ఞ, అది మేల్కొందే ఆ టైంకి అది గుర్తు రాదు, లోపల ఉన్నటువంటిది అది మేల్కోవాలి. ఆ లోపల ఉన్నటువంటి ఇన్నర్ కాన్షియస్నెస్ అంటామే, ఆ ప్రజ్ఞ అది లోపల మేల్కోవాలి, అది వృత్తినే మేల్కోదు. నేను అని అంటాను చూసారా, అది మేల్కొంటే తప్ప, అది శ్రీకృష్ణుడు చెప్పింది నా చేతుల్లో ఉంటుందిరా అంటే ఆయన చేతుల్లో అని అర్థం కాదు, లోపం ఉన్న దాని చేతిలో ఉంటుంది. ఎక్కడేది గుర్తు రావాలో అది గుర్తు రావాలి. నీ చేతుల్లో ఉంటుందిరా, నా చేతిలో ఆయన చేతుల్లో ఉంటుంది. కృష్ణుడు విగ్రహం పెట్టుకుని తులసిమాల వేసి ప్రతో జాగ్రత్తలు తిప్పితే గుర్తు రాదు. ఆ కృష్ణుడి పట్ల అనుకుంటే భక్తి అనేటటువంటిది ఇక్కడ నుంచి అది మేల్కోవడం అనేది మొదలు పెట్టాలి. అయితే చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా, ఎలా చాలా విచిత్రం, మీకు అనుభవంలో ఉంటే తప్ప తెలీదు. సార్ నేను మౌర్యాన్ని తీసుకుని, నేను సరస్వతి గారు అనుకుంటాను, విద్రామంటే మౌర్య అనుకుంటాను,
మధురై దగ్గర ఒక మధురై ఆ ఊర్లు పేర్లు నాకు గుర్తుండవు. మధురై దగ్గర కొండ మీద ఉండే ఒక సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి టెంపుల్కి వెళ్ళా. సరిగ్గా ఆ టైంకి హైదరాబాద్ నుంచి ఉష అమ్మాయి కూడా ఏదో అట్లా టూర్ లేదు అట్లాంటి ఇట్లా వెళ్తూ సరిగ్గా ఆ పూటతనం మధురైకి వచ్చింది. అంటే ఇది అరేంజ్డ్ ప్రోగ్రామ్ కాదు, అది మేము టికెట్లు బుక్ చేస్తున్నాము, తన టికెట్లు బుక్ చేస్తున్నాడు, ఏమికే నేను వెళ్తున్నాను, ఏ నేను వస్తాను, అదే రోజు నేను వస్తాను అక్కడికి. అదే వస్తావు కదా ఎలాగో, అయితే నువ్వు వచ్చినాడు, అయితే నువ్వు మా రేపు పొద్దుటే రా, నేను పొద్దుటే మేము ఇక్కడికి వెళ్తున్నాం, మేము అక్కడికి సూర్యమహేశ్వరం టెంపుల్పై కొండపైకి వెళ్తున్నాను, కూడా మాతో వద్దుగా నా తీసుకెళ్ళాం. సరే గుళ్ళో కొంచెం గుళ్ళో ఖాళీగా ఉంది, అందరూ దర్శనం సూర్యమహేశ్వరం దర్శనం ఖాళీగా ఉంది. కూర్చున్న తర్వాత సూర్యమహేశ్వరం అంటే యోగమూర్తి, సూర్యమహేశ్వరం అంటే యోగానికి ఆయన పరాకాష్ట, గణపతి మూలధార దగ్గర సూర్యమహేశ్వర స్వామి వెనుముఖ అంట, ఆయన ప్రజ్ఞంతా పనిచేస్తారు. ఇద్దరు శివుడి ఫ్యామిలీ, యోగా ఫ్యామిలీ, శివుడి కుటుంబం మొత్తం అంతా యోగా ఫ్యామిలీ. శివుడి కుటుంబం ఎంత యోగా కుటుంబం లాంటిది, అది శివుడు పార్వతి, పార్వతి కింద శివుడి పైన, ఇద్దరు పైన కలుసుకుంటారు, మధ్యలో కిందనేమో గణపతి కాపలో ఉంటాడని చెప్తారు కదా, గణపతి కాపలో ఉంటాడు అందరూ ఏంటి ఆయనకి పని లేదండి, ఆ గుమ్మం దగ్గర కూర్చోబెట్టింది పార్వతి. ఇవన్నీ సింబాలిక్ స్టోరీస్. కాపలా ఆయన దాటి వెళ్ళాలంటారు, అంటే ఏంటి అర్థం, మూలాధారం దాటి బయటకు వెళ్ళాలని అర్థం, గణపతిని దాటి బయటకు వెళ్ళాలంటే అర్థం ఏంటి, మొట్టమొదటి చక్రం మనకేంటి మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం ఉండే కొండల్ని అక్కడి నుంచి ఇది చుట్టలు మూడు చుట్టలు చుట్టుకుని ఉంటుంది, నాలుగో చుట్టల పైకి ఉంటుంది. అంటే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు మూడు, అంటే మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, అంటే మూడు కక్షలు దాటి నాలుగో కక్ష మంది మానవ జాతి మన కింగ్డమ్ అంట. ఇది కూడా ఇంకా మనం మానవులు కావాలి, అక్కడ నరులు కావాలి, నరుడు అయితే తప్ప నారాయణుడికి దారి దొరకదు, మానవుడు నరుడిగా మారాలి మొట్టమొదట, వానడిగా కాదు. మానవ జన్మ ఇచ్చిన తర్వాత మానవుడు జన్మ ఎక్కడికి ముందు పరిణామం తీసుకుంటుంది, నరుడు. ఎందుకు, ఈ నరుడు నారాయణుడు కలిసి చాలా జన్మల్లో వాళ్ళు తపస్సు చేసుకున్నారు. వాళ్ళు కృష్ణార్జునులు నరనారాయణులుగా చాలా జన్మలు తపస్సు చేస్తున్నారు కలిసి వాళ్ళు. అంటే జీవుడు పరమాత్మ అదే అంటాం, జీవాత్మ పరమాత్మ అదే అంటాము, వాళ్ళిద్దరు కలిసినటువంటి వాళ్ళే, అందులోంచి దిగొచ్చినటువంటిదే జీవాత్మ అనేటువంటి ప్రజ్ఞ. సో వీళ్ళిద్దరు కలిసి ఒకప్పుడు చేస్తా అంటే ఇద్దరు కలిసి ఒక చోటు ఉండేవాళ్ళు, అందులోంచి ఒక ప్రజ్ఞ మనలోకి జీవాత్మగా వచ్చింది. కాబట్టి ముందు నరుడిగా మేల్కోవాలి, అర్జునుడిగా మేల్కుంటే అప్పుడు సాక్షాత్తు భగవంతుడు ఈ నరుడికి ఉపదేశం చేస్తాడు. ఉపదేశం లోపు నుంచే జరగాలి, లోపల ఏదైతే మన పరమాత్మతో స్వరూపంగా ఏదైతే పరమాత్మ అంటామో అది మనలో ఉండే జీవుడికి నరుడిగా ఉపదేశం చేయాలి, నారాయణ నరుడికి ఉపదేశం చేయాలి. దాని మొట్టమొదట ఏం కావాలి, మొట్టమొదట ప్రజ్ఞ, మొట్టమొదటి మూలధారలు ఉంటుంది కదా, ఆ కుండలి శక్తి ఇలా మూడుగా చుట్టలు చుట్టుకుని నాలుగో చుట్టలు సగం ఉంటుంది, అది ఇలాగ పైకి ఊర్ధముఖంగా ప్రయాణం చేయడం మొదలంటే కాకుండా గణపతి తాలూకు అనుజ్ఞ అనుగ్రహం కావాలి. అందుకే మన గణపతి పూజ మొట్టమొదటి పెడతారు, మనకి ఓంకారం కూడా ఆయన స్వరూపంగానే చెప్తారు, మనకి ఓంకారం కూడా గణపతి స్వరూపం చెప్తారు. అందుకే మనం ఒక ఓంకారం చేయకుండా ఏ పని మనం చేయం, గణపతి కూడా ఏ స్వరూపంగా చెప్తారు చెప్తారు. సో ఇక్కడ మాస్టర్ గారు ఓంకారం అవ్యక్తంగా హృదయంలో ఉంటుందని చెప్పారు కదా, కానీ అసలు ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు అది ఎక్కడ మొదలవుతుంది, అది గణపతి దగ్గర మూలాధారం దగ్గర నుంచి ఓంకారం ప్రారంభమవుతుంది. మరి మాస్టర్ గారు హృదయంలో ఏం చెప్పారు, అది 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 యోగ రహస్యం. అంటే మూలాధారం దగ్గర నుంచి ఓంకారం మొదలవుతుందని చెప్పినటువంటి ఇది హృదయంలో అవ్యక్తంగా ఉంటుంది. అంటే మరి మూలాధారం దగ్గర ఉంటుందా, హృదయం దగ్గర ఉంటుందా, అది సాధనలో తెలుసుకోవాల్సినటువంటి, సాధనలో మనకి సమన్వయించబడాలి అది, అర్థమవుతుందా. సో ఎప్పుడో కూడా గణపతిని అట్లా ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం అది ఆ టైం సజెస్ట్ కావాలి. అక్కడ కూర్చుని గణపతికి నమస్కారం పెట్టుకుని కూర్చున్న తర్వాత ముగ్గురు కూడా కలిసి కూర్చుని మెడిటేషన్ చేసుకుంటున్నాము, నాకు మన గణపతి అన్న సుర్మన్ సాన్న చెప్పగానే మనకి సోళ్ళు పోకరిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు యోగమూర్తులు, వాడు శివుడు కానీ పార్వతి కానీ. సరే విషయం చెప్పాను, నాకు సడన్గా ఒక మెడిటేషన్ వచ్చింది, త్వరగా ఇప్పుడు నేను చేయలేదా మెడిటేషను, సడన్గా ఒక మెడిటేషన్ వచ్చింది నాకు, ఉషా కాసేపు ఈ మెడిటేషన్ చెప్తాను నేను, ఈ మెడిటేషన్ మనం చేసుకుందాం అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనుకుని అదే మెడిటేషన్ చెప్పాను, సూర్యమణి స్వామిని యోగ స్వరూపంగా ఎట్లా ధ్యానం చేయాలనేటటువంటి ఏదో ఆయన ఆయుధం ఉంటుంది శక్తి అని,
అది దాన్ని ఎట్లా ధ్యానం చేయాలనేదో చెప్పింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఇది చాత 2 ఇయర్స్ అందమని 2 ఇయర్స్ అయింది. అయిపోయిన తర్వాత మరి గురు పూజల్లో నేను హరిగారిని ఒక ఆయన ఉంటారు, చార్ట్ అకౌంట్ అండి పెద్ద ఆయన. ఆయన నేను ఆయన కూర్చుని ఆయన హార్స్కోప్ చూసి నాకు స్పిరిచువల్గా చెప్పండి అని అంటే ఖాళీ కూర్చున్నా కదని చెప్పి చెప్తున్నా. సడన్గా ఎందుకో ఆయన సుబ్రహ్మణ్య స్వామి పక్క టాపిక్ వచ్చింది. అయ్యో ఆయనే అండి యోగానికి అసలు యోగం అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే అసలు ఆయన బ్రహ్మచారి కదా ఆయన, అసలు యోగం అంటే ఆయనండి అసలు ఆయన అని ఆ కృతికలు ఆరుముఖాలు అంటే ఏంటి, కృతికలు అంటే ఏంటి, కృతికలు మా శరీరంలో ఎక్కడ ఉంటాయి, షణ్ముఖుడు అంటే ఏంటి, ఆరుముఖాలు అంటే ఏంటి చెప్పిన తర్వాత నేను ఎలాగ చెప్పాను కదా, నేను ఆ టెంపుల్ పేరు నేను అందుకు చెప్పలేను కానీ టెంపుల్ ఉంటే నాకు ధ్యానం డానైంది, అది నేను మీకు చెప్తాను, అది మీరు అలా చేస్తున్నాను అంటున్నారు కాబట్టి చేసుకోండి బాగుంటుంది అంటే అని సరే భలే ఉందండి తెలిసినట్టుగా ఉంది, ఎప్పుడు అనిపి ఎప్పుడు సైన్స్ అవ్వలేదు చెప్తుంటే మనం తెలిసిన దానిలాగా ఉంది కదా అంటే అది దాన్ని అంటారు మరి యోగ రాగరాశ్వరి అన్నాను. అయిపోయింది, అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మా బుక్ రిలీజ్ అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు నేను మీకు విషయం చెప్తానని ఒక బుక్ తీశారు పార్వతి కుమార్ గారు. ఈ సంవత్సరం ఏదో బుక్ రిలీజ్ మార్చి ఏదో బుక్ రిలీజ్ చేసినట్టున్నారు. ఆయన హరి పట్టుకొచ్చి చూడండి ఎలా ఉంటుందో ఈ పార్వతి కుమార్ గారు ఏమో మా బుక్ రిలీజ్ చేస్తారని చెప్పి అందులో బొమ్మ తీసి చూపించారు. ఆ బొమ్మ ఏంటి, ఏదైతే నేను ధ్యానం చేసుకోవాలని నేను చెప్పానో ఆ ధ్యానం చేసే విధానం ఎట్లా చేసుకోవాలని చెప్పానో పార్వతి కుమార్ గారు చక్కగా మంచి ఒక పిక్చర్ వేసి దాంట్లో అన్ని ఎలా లైన్స్ అన్నీ కొట్టి ఎట్లా ధ్యానం చేసుకోవాలో సేమ్ ప్రొసీజర్ చెప్పి నాది 2 ఇయర్స్ అయిపోయింది నేను చెప్పి ఆయన ఏమో మన కొత్తగా బుక్ రాశారు ఆయన నేను కలిసి మాడుకున్నావా మాడుకోలే చేశారు. నేను చెప్పాను హరికి దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందని అడిగా, సోర్స్ ఒకటే ఎక్స్ప్రెషన్ వేరే అని చెప్పి ఇంతమందికి సోర్స్ ఒకటే, సోర్స్ ఏది, ఇంతమందికి సోర్స్ ఒకటే ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి, సోర్స్ ఒకటే మీకు అర్థమవుతుంది కదా, సోర్స్ ఒకటే ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరు, సోర్స్ ఒకటే ఉంటుంది. మీకు అర్థం వస్తుందంటే దిస్ ఈజ్ యువర్ మెడిటేషన్ అయిపోయింది, ఇది మీరు చేయాల్సిన ధ్యానం. ఎందుకు ఏం చేత ఏదో మాట్లాడుకుని మిగతా విషయాలు నాకు వద్దండి, నా హార్స్కోప్ చూసి నా సాధనతో సాధన పరంగా చెప్పండి నా హార్స్కోప్ ఏం చెప్తుందో ఏది ఇండికేట్ చేస్తుందో అని మొదలెట్టాం కదా, మొదలెట్టింది అట్లా అది చాలా కాకతాళీయంగా వెళ్ళింది. నాకు కూడా తెలియదు ఆయనకి ఆయనకి సుబ్రహ్మణ్యుడు అంటే ఎంత ఇష్టం అని అది ఆయనకి నాకు కూడా తెలియదు. అది అందులో కాకతాళీయంగా అందులోకి వెళ్ళింది టాపిక్లోకి వెళ్ళింది. అప్పుడు ఆయన చెప్పారనమాట, లేదు సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను సాధన ఆయనదే నేను మంత్రం చేసుకుంటాను నేను చెప్పడం. అదే రోజు భారతి కుమార్ గారు బుక్ రిలీజ్ కావడం, బుక్ రిలీజ్ అయినప్పుడు మంచి రోజు మా బుక్స్ రిలీజ్ చేశారు, రిలీజ్ అయిన దాంట్లో సేమ్ పిక్చర్ వేసి మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా ఉంటుంది. యోగా శక్తి అంటే అట్లా ఉంటుంది. నిజంగా ఎవరైనా యోగాన్ని జీవితంలో మెయిన్గా తీసుకున్నట్లయితే వాడికి ఎప్పుడు ఏది అందాలో ఎప్పుడు ఏది నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తుందో అనేది మనం ప్లాన్ చేస్తే రాదు, అది రావాలి, మనం ప్లాన్ చేస్తే రాదు. ఇప్పుడు చెప్పాలి ప్రాణాయామం మనం చేయకూడదు జరగాలంటే అది ఇక్కడ సొల్యూషన్ వద్ది. ప్రేరేణ ప్రాణాయామాల మనం చేసినంతకాలం మన ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. ఆ జరుగుతుంది అనే స్టేట్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ జరుగుతాయి. కేవలం యోగం అంటే శరీరం లోపల అనుకోవాలండి, మన చుట్టూ ఉన్న చాట్లో కానీ ఏ పుస్తకం మన దగ్గర రావాలి, ఏ మనుషులు మన దగ్గర రావాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ అరేంజ్మెంట్ అంతా మొత్తం మన ప్లాన్ చేసుకుంటూ మన ప్లానింగ్ సంబంధం లేదు. మనం కామ్గా ఉంటాం, ఒకటే హాయిగా ఉండమంటారు, హాయిగా ఉండమంటే ఎక్కువ ప్లాన్ చేయొద్దని, హాయిగా ఉందంటే ఊరికి ఎక్కువ ప్లాన్స్ చేసేయద్దని. ఎక్కువ ప్లాన్స్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మీకు రాసి చెప్తాను. ఎక్కువ మనం ప్లాన్స్ చేస్తే మన కర్మబంధం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద రహస్యం. ఇదే ఏ కర్మబంధంతో అయితే మనం పుట్టామో, ఏ కర్మ అనుభవం కోసం అయితే మనం పుట్టామో, ఏ కర్మనైతే మనం వ్యాధి రూపంగా కానీ రుణ రూపంగా కానీ సంసార రూపంగా కానీ కష్టాలు దుఃఖాల రూపంగా కానీ ఏ రూపంగా అయితే కర్మానుభవం అనేటువంటిది మన కర్మ అనేటటువంటి కర్మ అనేది మనకి అనుభవంలోకి వస్తుందో దాన్ని మళ్ళీ మనం కొంచెం నెయ్యేసి రాజేసినట్టే మళ్ళీ కట్టిపులు దాంట్లో పెట్టినట్టే
ఎక్కువ మన గురించి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అసలు భగవద్గీత మొత్తానికి ఒకటి రెండు మూడు రెండు మూడు చాప్టర్లకి మూలమేది అంటే మన ఎక్కువ ప్లానింగ్లోకి మనం వెళ్ళిపోకూడదు. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అంటే అర్థం. అదేంటి, ఎప్పుడు కూడా జీవిస్తున్నప్పుడు వెనక ఉండేటటువంటి గొప్ప ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మన జీవితం నడవాలనేటటువంటి సంకల్పం ఉండాలి తప్ప, మన ప్రకారంగా మన జీవితం నడవాలని సంకల్పం ఉంటే మనం మెటీరియల్ వరల్డ్లో సక్సెస్ అవ్వచ్చు. దానికి అదే కావాలి. స్పిరిచువల్ వరల్డ్ తాలూకు, స్పిరిచువల్ వరల్డ్లో ఉండేటటువంటి వాళ్ళ తాలూకు వాళ్ళ లక్షణం ఒకలాగా ఉంటుంది, మెటీరియల్ వరల్డ్లో ఉన్న వాళ్ళ లక్షణం ఒకలాగా ఉంటుంది. మెటీరియల్ వరల్డ్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా తనకి ఏం కావాలో, తను ఎలా ఎదగాలో, తన జీవితం ఎలా బాగుండాలో, తన భవిష్యత్తు ఎలా బాగుండాలో ఇవన్నీ ఆలోచించుకుంటాడు. అది తప్పు కాదు, అది తన గురించి తను ఎక్కువ ఆలోచించుకుంటాడు. తన గురించి తను ఆలోచించుకున్న వాడిని మెటీరియలిస్ట్ అంటారు. ఇతరుల గురించి, ఇతరుల తాలూకు బాగోగుల గురించి ఆలోచించేవాడిని ఏమంటారు? స్పిరిచువలిస్ట్ అంట. స్పిరిచువలిస్ట్ జీవితం నిజమైనటువంటి యోగ జీవితంలో ఆయన గురించి ఆయన ప్లాన్ చేసుకునే దానికంటే కూడా ఆయనకన్నా పైండేది ఏదైతే ఉందో అది వాళ్ళు నడిపించేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు వాళ్ళ జీవితంలో కూడా నిమిత్తం మాత్రంగా ఉంటారు వాళ్ళు. అది కష్టం మనకి. కష్టం అంటే ఆ స్టేట్లో వాళ్ళకి ఈజీ, ఆ స్టేట్లో వాళ్ళు సదుపాయం. అది అర్జెంట్ శుభ్రంగా యుద్ధం చేస్తే అర్జెంట్ అర్జెంట్ వెంకాయలు కూర్చున్నాడు, దెబ్బలని ఆడుతున్నాడు, శ్రీకృష్ణ పడ్డాయి బాగాలని వెంకాయలు అర్జెంట్ సేఫ్ కూర్చున్నాడు. ఆ స్టేట్ చాలా కష్టం, అది అట్లా మనం కూర్చోలేము. అది అందువల్ల దానికి అట్లాంటి స్థితుల్లోకి వెళ్ళడానికి ఈ జాలాలు బాగా పనికొస్తాయి. ఏంటిది, మన హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది, దాని నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసం అనుమతింపబడుచున్నది. ఇప్పుడు మీకు మొత్తం ఈ శ్వాసల మీద ధ్యానానికి తాలూకు కాన్సెప్ట్ మొత్తం మారిపోద్ది అసలు మీకు ఈ రెండు సెంటెన్స్ల వల్ల. ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాము, జరుగుతున్న శ్వాసల మీద మనస్సు లయం చేయండి, లేదా మనస్సుని పెట్టండి, దగ్గర ధ్యాస అంతా పెట్టండి అని చెప్పుకుంటున్నాం మనం. దాని నెక్స్ట్ స్టెప్ అని ఏం చెప్తున్నాం, ఎప్పుడన్నా మనం వాళ్ళ లెక్చర్లకు వెళ్తే శ్వాసల మీద మనసు పెడితే చాలరా నాయన, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శరీరంలో ఎక్కడి నుంచి పుడుతున్నాయో, నీ ఏ కేంద్రం నుంచి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పుడుతున్నాయో ఆ కేంద్రాన్ని పట్టుకునే ప్రయత్నం చేయరా అని మనం నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాం వాళ్ళకి. ఎవరైతే శ్వాసల మీద చేస్తా అంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అని ఏం చెప్తున్నాము, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటటువంటి నీలో ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆ కేంద్రాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయని చెప్పి మూలంలో చెప్తున్నాం. మాస్టర్ గారు దాన్ని ముడివిప్పేశారు. ఏమైపోయేశారు ఇక్కడ, అది మన హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది. ఇది సువర్ణము అంటే మంచి వర్ణం, అక్షరం ఉంది. అక్షరం అంటే ఆ క్షరము అంటే నశింపనిది. అని ఏది నశించదో అక్షరము అని అదంటే ఆ క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించినది. అదే ఓం. అది అందులోంచి మొత్తం అంతా పుడుతుంది, మళ్ళీ అందులోంచే మొత్తం అంతా కూడా లైవ్ అయిపోతుంది. సో మనం లేకముందు ఉన్నది, మనం ఉన్నప్పుడు ఉంది, మనం లేకపోయినప్పుడు కూడా ఉంటుంది. ఆ ఓంలో ఆ నాదంలోంచి సృష్టి అంతా, అది నాద బ్రహ్మ అంటాం మనం. ఆ నాదంలో సృష్టి అంతా మొత్తం పుడుతుంది, సృష్టి అంతా మొత్తం ఓంకారంలోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఆ అక్షరం అంటే అది అక్షరం నశించాలి. ఎక్కడ ఉంటుంది అది? హృదయమున ఓంకార స్వరూపమున అవ్యక్తముగా ఉన్నది. హృదయంలో ఓంకారం అనేటటువంటి ఒక అక్షరం ఏదైతే ఉన్నదో అది అవ్యక్తంగా అంశం. అది దాని నుండి చువాసిన శ్వాసంలో అనుమతించబడుతున్నవి అవి ఏ హంసలు అనుమతించబడుతున్నవి దేనివల్ల? ఓంకారం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే హంసలు అనుమతించబడుతున్నవి. అందుకే మీకు మెడికల్ దీంట్లో కూడా గుండె బాగుండకపోతే శ్వాసలు కూడా బాగుండవు, శ్వాసలు బాగుండకపోతే గుండె కూడా బాగుండదు, రెండు ఇంటర్లింక్డ్. అంటే ఈ పార్ట్ అందుకే ఇదంతా కేవలాగా, అందుకే ఇక్కడంతా భగవంతుడు ప్రకృతి మనకి ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఏం బాక్స్ ఏ రూమ్ అంటామని, స్ట్రాంగ్ రూమ్ అంటాం కదా బ్యాంకులో, స్ట్రాంగ్ రూమ్ లాగా. ఇది మోస్ట్ వైటల్ పార్ట్, ఇది మోస్ట్ మైండ్ కదా, మోస్ట్ వైటల్ పార్ట్ కాబట్టి అక్కడ నేను అంతకన్నా ఎక్కువ వైటల్ పార్ట్స్ కాబట్టి ఇక్కడ నేను మనకి స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ రూమ్ లాగా రిప్స్ గిప్స్ అంతా పెట్టి ఏమైనా తగిలినా కూడా అవి గబుకుని పగులుతాయి తప్ప అది లోపల పగలవు. గబుకుని ఇవి కూడా పగలవు అంత వేగంగా.
ఇవి కూడా అంత వేగంగా పగలవు. ఈ పగిలితే లోపల డ్యామేజ్ అవుతాయి కదా, అంత రక్షణ ఉంటుంది ప్రకృతి, అంత రక్షణ మనకిస్తుంది ప్రకృతి, భగవంతుడు అంత రక్షణ మనకిస్తాడు. అందుకే ఝాలు అని కూడా ఎక్కడ చెప్తారు మనకి, మనకి ఝాలు ఎవరు చెప్పినా కూడా ఇక్కడ ధ్యానం చెప్తారో అయితే ఇక్కడ ధ్యానం చెప్తారు అంతే కదా. ఎవరు ధ్యానం చెప్పినా ఇక్కడ పద్మాన ధ్యానం చేయమని చెప్తారు, అయితే భూమధ్యంలో పద్మాన ధ్యానం చేయమని చెప్తారు. అదే పద్మంలో హృదయంలో ఓ పద్మంలో నీ గురు సుప్రతిష్ఠుడై అంటే మంచి చక్కని ఒక ఎలాగూ మనం పద్మాసనం వేయలేం కాబట్టి ఓ పద్మాన్ని ధ్యానం చేసి ఆ పద్మాసనంలో ఆ పద్మంలో గురు స్థిరంగా కూర్చుని ఉన్నట్టుగా ధ్యానం చేసుకోండి అని చెప్తారు. అది ఇక్కడ ఒక పద్మాన్ని ఊహించుకుని పద్మంలో గురువు కూర్చుని ధ్యానం ఉన్నట్టుగా ధ్యానం చేసుకోండి అని చెప్తారు. ఈ రెండే కేంద్రాలు చెప్తారు, ఇక మిగతా కేంద్రాలు చెప్పరు ధ్యానంలో. అందుకే రెండు వెల్ ప్రొటెక్టెడ్ ఇవి. చాలా డెలికేట్ పార్ట్ ఒకటి ఉంటుంది, అక్కడ కొడితే మనుషులు చేస్తారు. ఏది ఇది? ఇది ఈ లో ఉంటుంది, ఇక్కడ గో ఉంటుంది, ఇక్కడ ఈ రిప్స్లాగా పెడతాయి సరే, ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది, ఇక్కడ కొడితే డమ్ అనే ఒక గది, ఇక్కడ కానీ గుద్దితే టక్కని చచ్చిపోతారు. ఇది మోర్ ఆ కిందనే డెలికేట్, చాలా డెలికేట్ పార్ట్ ఉంటుంది. అక్కడే సింహాసనేశ్వరి సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు తాలూకు ప్రాంతం ఇదే అని చెప్తారు, సింహాసనేశ్వరి ఏం చెప్తారు. అది ఇవన్నీ ధ్యాన కేంద్రాలు, అందువల్ల దాని నుండి శ్వాసని శ్వాసం అనుమతించబడుతున్నవి. అవే హంసలు మనస సరస్సు అనగా మనస్సును, మానస సరస్సు అనగా మనస్సును కొలను. సాధకుడు మనస్సును ఉదయం నిలుపువాలని భగవద్గీత చెబుతున్నది. అది మానసరోవరం అంటే ఏంటి, మన తాలూకు మనస్సే. అది ఎప్పుడు మానస సరోవరం అవుతుంది, ఎప్పుడు ఎప్పుడు ఆ సరోవరంలో హంస దగ్గరతో ఉంటాయంటే మన మన సాధకుడు మనస్సును హృదయమున నిలుపుకోవాలని భగవతే చెప్తున్నది. ఈ మనసును ఎక్కడ పెట్టాలి, సాధకుడు హృదయంలో పెడితే ఆ మనసు నిర్మలంగా, హృదయంలోకి వెళ్తే నిర్మలంగా అవుతుంది మనస్సు. ఇందువల్ల హృదయానికి గుండెకేక లక్షణం ఏంటి, అది బ్లడ్ని ఎలాగైతే ప్యూరిఫై చేసి, గుండె కూడా లక్షణం ఏంటి, అది ఇంప్యూర్ బ్లడ్ని ప్యూరిఫై చేసి శరీరం అంతా మొత్తం చేస్తుంది. శ్వాస లక్షణం ఏంటి, ఆక్సిజన్ అట్టుపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళి పడేస్తుంది. ఈ పార్ట్ అంతా ప్యూరిఫికేషన్ ప్రాసెస్సే. ఈ భాగం అంతా కూడా టోటల్ ప్యూరిఫికేషన్. అందుకే ఇప్పుడు శ్వాసల మీద మనసు పెట్టండి, శ్వాసల మీద మనసు పెట్టండి, హృదయం మీద మనసు పెట్టినట్టే అదే మనసు, అదే ప్యూరిఫికేషన్. ప్యూరిటీ లెవెల్స్ అక్కడి నుంచే తయారవ్వాలి, ఇక్కడ తయారవు, ఇక్కడ తయారవుతాయి. సో సాధకుడు మనస్సును హృదయమున నిలుపుకోవాలని భగవద్గీత చెబుతున్నది. ఈ నిలుపుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గమనించడం వల్ల జరుగును. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కడి నుంచి అనుమతించబడుతున్నాయి కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు నిలిపినా కూడా ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా హృదయం దగ్గరికి వెళ్తుంది. అందు సోహం అను మంత్రము లభించను, అందు క్రమముగా సకారాకారంలో గమనిక నుండి జారిపోగా ఓం మిగిలిను. ఇట్లు సాధింపబడిన ప్రణవము సువర్ణము, దాన్ని ఇట్లు సాధించినప్పుడే సువర్ణముగను, కానీ మనసులో ఓం అని చింతించినను భావించినను కేవలం అక్షరముగానే మిగులును. అంటే మనస్సుకి ఆ రకమైన ట్రైనింగ్ ఇచ్చి శ్వాసల మీద మనసుని లయం చేసి అవ్యక్తంగా ఉన్నట్టు ఓంకారం హృదయంలో ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకుని శ్వాసల మీద మనస్సు పెట్టి మనసుని ఆ మనసుని తీసుకుని ఎక్కడ పెట్టాలి, హృదయం మీద పెట్టినప్పుడు అది మానస సరస్సుగా మారినప్పుడు మాత్రమే అప్పుడే ఓంకారం అనేది మిగులుతుంది తప్ప ఈ ప్రణవము సువర్ణము దాని సాధించినప్పుడే సువర్ణమగను, కానీ మనసులో ఓంని చింతించినను భావించినను కేవలం అక్షరముగానే మిగిలిను. సాధింపబడిన సువర్ణమునందు మనసు లేని మాను, మనస్సు ఉండవలసిన చోట తానుండును, అతడే ఆత్మ లేక భగవంతుడు. ఇది ఇందుకు మాస్టర్ ఇక్కడ చిన్న క్లూ ఇచ్చారు. ఏ క్లూ ఇచ్చారు, ఒక రకమైన సాధనలో మనం ఏం చేస్తాం, ఓంకారాన్ని పైకి ఉచ్చరిస్తూ మనం చేసాం, సిజర్లో ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, ఓంకారాన్ని కొంతసేపు అంతా పైకి అనుకుని మళ్ళీ మనం ఏమనుకున్నాం కొంతసేపు లోపల అనుకోవాలని చెప్పాను. ఇది సాధన మార్గాల్లో ఒక మార్గం, అది యాక్చువల్గా ఓంకారాన్ని పైకి ఉచ్చరించడం అనేది ఒక మార్గం. అయితే ఓంకారాన్ని కళ్ళు మూసుకుని మన లోపల ఉచ్చరించడం అనేటటువంటిది రెండవ మార్గం. అది ఓంకారాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా లోపలి ఓంకారనాదాన్ని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారో లోపల మనస్సు చాలా తక్కువ సమయంలో ఉన్న ఉత్తమ గతికలు పడడం కానీ హృదయం పక్క ప్రయాణం చేయడం కానీ మనస్సు క్రమంగా శ్వాసల్లో లయం కావడం కానీ ఓంకారంలో లయం కావడం కానీ ఒక రకమైన స్థిరత్వం అనేది రావడం కానీ ఒక రకమైన ప్రశాంతత రావడం కానీ చాలా జరుగుతాయి. ఓంకారం యోగ సాధన మార్గాలు ఒక మార్గం. అది ఏది, పైకి ఓంకారం చేయడంతో పాటుగా కళ్ళు మూసిన కూడా ఓంకారం చేయడం,
దాంతో చాలా మంచి స్థితి లభిస్తుంది. మాస్టర్ గారు దానికి కూడా ఇక్కడ గండి కొడుతున్నారు. మాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఒకవేళ ఎవరైనా అట్లా చేసుకుని ఆయన బ్రహ్మయ్యం చేసుకుని అలాగే ఉంటామని మాస్టర్ గారు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఇప్పటికే వీళ్ళు చాలా సాధన చేస్తుంటారు పాపం వీళ్ళు, అయ్యో ఆ సాధనలో పొరపాటు పడకూడదేమో, ఇక మొదలట్లే అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, కానీ ఇట్లా సాధించినప్పుడే సువర్ణ మగను, కానీ మనసులో ఓమని చింతించినను భావించినను కేవలం అక్షరముగానే మిగులును, సాధింపబడిన సువర్ణమునందు మనసు లేని మగ. ఇది ఇట్లాగా సాధించినప్పుడే, ఇది ఆ మనస్సు హృదయంలోకి జారినప్పుడే సువర్ణ మగను కానీ మనసులో ఓమని చింతించినను భావించినను కేవలం అక్షరముగానే మిగులును. అక్షరంగా మిగిలిన సువర్ణం అవుతుంది మనసులో భావిస్తే, ఏం కొంపలే మిగిలిపో మనసులో భావిస్తే అది అక్షరంగా అవుతుంది కానీ సువర్ణముగా మారుస్తుమా అని చెప్తున్నారు. అది అది మారదని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం చెప్తున్నారు, సాధింపబడిన సువర్ణమునందు మనస్సు లేనమగను, మనస్సు ఉండవలసిన చోట తానుండును. అది సువర్ణంగా మారిస్తే మనస్సు ఉండవలసిన చోట ఎవరుంటారు, తానుంటాడు, అతడే ఆత్మ లేక భగవంతుడు. నాశారు ఒక చాలా సులువైన మా సాధన మార్గాలైనా చెప్పేశారు మనకి. సాధకుడు కంఠముతో ప్రణవం ఉచ్చరించుచు ఆదరముతో వినవలను. సాధకుడు కంఠముతో ప్రణవం ఉచ్చరించు ఆదరముతో వినవలను. ఇది చాలా కష్టం. ఇది మీరే గుర్తు చేసుకోండి, అసలు ఓంకారం చెప్పంగానే ప్రేరణంగానే ఓంకారం ఓం అని శరీరంలాగా మొదలెడతాం. అంతే కదా, ఇప్పుడు గుర్తు చేసుకోండి, పోనీ అన్నానని ఎందుకు, ఇప్పుడు కష్టపడిగా ప్రేర్ చేస్తాం కదా, అప్పుడే మనం శరీరంలాగా చేస్తామా అట్ట చేస్తాం. మీరు గుర్తు చేసుకోండి, ఓంకారం అట్ట చేసుకోవాలని మనం చెప్పుకున్నాం మనం చాలా మాటలు. ఓంకారం అట్ట ఇప్పుడు చెప్పండి ఎవరన్నా సద, ఓంకారం చేసే పద్ధతి చెప్పండి సింపుల్గా, మూడే మూడు లైన్లు చెప్పండి. వెళ్ళిపోయింది అంతే, అప్పుడే వెళ్ళిపోయింది. ఆ ఉమా అనడంతోనే ఫట్. అందుకే టీచర్లకు ఏదైనా ఎక్కువ అంటుకుంది టీచర్లకే అంటారు మామూలుగా. అమ్మా బాగా చెప్పింది, అది వెరీ గుడ్, చక్కగా చెప్పింది. టీచర్ కాదు కదా, అంత కరెక్ట్ చెప్పింది. టీచర్లు అయితే కాంప్లికేట్ చేస్తారని మామూలుగా అనుకుంటాం మామూలుగా. టీచర్ పోస్టులో వాళ్ళకి వీళ్ళకి ఇలా అంటించుకోరు, ఇప్పుడు చెప్తుంటారు కాబట్టి అంటించుకోరు అని చెప్పి ఒక నా దురభిప్రాయం ఉంది. వీళ్ళు ఎక్కువ చెప్తారు తప్ప పట్టించుకోరని నువ్వు ప్రూవ్ చేసావు. ఇప్పుడు అది ఎప్పుడు ఓంకారం చేసుకుంటున్నా కూడా ఏం చేయాలి, ముందు ఓంకారం చేసుకుంటున్నప్పుడు మనసుతో ఓం అని ఉచ్చరిస్తూ ఓంకారం చేయాలంటే ముందు గాలి తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు ఓంకారం చేస్తున్నా ముందు గాలిలో పీల్చుకోవాలి. ముందు మనం ప్రయత్నపూర్వకంగా పీల్చుకోవాలి. గాలి పీల్చుకోవద్దు మనం చచ్చిపోతాం కదా, గాలి పీల్చుకుంటూనే ఉంటాం. కానీ ప్రయత్నపూర్వకంగా గాలి లోపుకి తీసుకుంటూ ఓం అని మనసుతో అనుకుంటూ గాలి లోపు తీసుకోవాలి. మొట్టమొదటి స్టెప్ అదే. మళ్ళీ గాలి బయటకు వదులుతూ ఓంకారాన్ని అంటూ గాలి బయటకు వదలాలి. ఇప్పుడు సరదాగా మిమ్మల్ని గుర్తు చేసుకుని ఇప్పుడు 6:00 నేను ప్రేర్ చెప్తా కదా, 7 చెప్తే నాకు తెలిసి 2 ఏమో మీరు అంటారేమో, ఇంత బాగా ఇప్పుడు అన్నారు కాబట్టి 2 ఏమైనా మీరు చేస్తారేమో. మిగతా 5 కూడా ఏం చేస్తారు వాళ్ళ, ఓంకారం మామూలుగా చేస్తారు. రాక్షంగా మిగిలిపోతుంది తప్ప ఏమవ్వదు, సువర్ణము అవ్వదు సుమా. అది మాస్టర్ గారికి ఏ పదం వాడారు, సాధకుడు కంఠముతో ప్రణవం ఉచ్చరించుచు ఆదరముతో వినవలను అన్నారు. అది ఇప్పుడు మామూలుగా ఉచ్చరిస్తూ లోపలికి గాలి పీల్చుకోవడం కష్టం అన్నమాట. గాలి పీల్చుకోకుండానే అదే గాలి వెళ్ళిపోతుంది, మనం పీల్చుకో ఓంకారం బయటకు వస్తుంది. దాన్ని వింటనే అక్కడ కష్టపడి చేసే వరకు ఉందామండి, వింటం దాకా వచ్చేటప్పటికి సరదాగా ఒకసారి మీరు ఇంటికే ఇప్పుడు ఇక్కడే కళ్ళు మూసిన 5 ఇన్ని 100,000 ఇన్ని 1,000 మనం ఓంకారం చేసుకుంటాము, ఇన్ని 1,000 ఒక 10 కనీసం ఈ అనుకున్న పద్ధతిలో ఓంకారం చేసి ఓంకారాన్ని మనం వింటున్నామా అంటున్నాం, ఓంకారాన్ని వింటున్నామా. ఇలా ఇన్ని 1,000 100 వదిలేద్దాం, ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే మైండ్కి అభ్యాసం అనే ఒక రోగం ఉంటుంది మనసుకి. అభ్యాసం అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. మన మైండ్ సాధారణంగా మెకానికల్గా ఉంటుంది,
మెకానికల్గా ఉండి ఎంత దారుణంగా మెకానికల్గా రోజు రోడ్ అండ్ వెళ్తున్నాం అనుకోండి, ఇవాళ రోడ్ అండ్ కాకుండా వేరే రోడ్లు వెళ్దామని అనుకున్నాం అనుకోండి, ఆ జంక్షన్ దాకా వెళ్తాడు మాకు తెలియకుండా స్కూటర్ కారు ముందు రోజు వెళ్ళిన రోడ్లోకి వెళ్ళిపోతుంది, మధ్యకు వెళ్ళిందే గుర్తుకొస్తుంది అయ్యో మనం వేరే చోటుకి వెళ్దామన్నా కానీ వెనక్కి తిరిగి వస్తాం మనం. అంత మెకానికల్గా మన రోడ్ మన తయారైపోతుంది మైండ్. ప్రేయర్లోనూ మెకానికల్గానే ఉంటుంది, ధ్యానంలోనూ మెకానికల్గానే ఉంటుంది, ప్రాణాయామాలతోనూ మెకానికల్గానే ఉంటుంది, లైఫ్లోనూ మెకానికల్గానే ఉంటుంది, చదువులోనూ మెకానికల్గానే ఉంటుంది. ఏది చేసినా ఏదైతే అభ్యాసం బాగా మనకు అయిపోయిందో అదంతా మెకానికల్గా ఉంటుంది తప్ప మైండ్ క్రియేటివ్గా ఉండేటటువంటిది చాలా తక్కువ. అంటే 100లో 1% కాదు, 100లో 1% వేసుకోవాలి. ఎప్పుడు మైండ్ మెకానికల్గానే ఉంటుంది, మైండ్ సాధారణంగా క్రియేటివ్గా ఉండదు. క్రియేటివ్గా ఉన్నా మెకానికల్ క్రియేటివ్గా ఉంటుంది. అంటే వాడిది వీడిది పట్టుకొచ్చి మందు చేసుకుని వాడేం చేశాడు వీడేం చేశాడు అవే నువ్వు తెచ్చుకుని ఇమిటేట్ చేయడం అట్లా ఉంటుంది. అందుకే మేషాలు ఏం చేయాలి, సాధకుడు కంఠముతో ఓంకారం ఉచ్చరించు ఆదరముతో వినవలను. అది ఓంకారం వింటున్నంతసేపే మీరు ఓంకారం చేసినట్లు లెక్కండి. 50 ఓంకారాలు చేసినా 100 ఓంకారాలు చేసినా ఓంకారం చేసినంతసేపు నువ్వు వింటున్నావా లేదా, వింటుంటే అది ఓంకారం అవుతుంది, వినకపోతే అది ఏమవుతుంది, బెల్ కంపెనీ సైరనే అవుతుంది. కాసేపు బెల్ కంపెనీ చూడండి సైరన్ కొడతాడు, అదంతా పిక్కేయలేదు. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున హకారము పుట్టును మరియు స్వరపేటికలో జరుగు నాద స్పందనం వలన రేఫము పుట్టును, దీన్నే ఋషభమనియు ఋగ్వేదమనియు విచేదములు చెప్పుచున్నవి. ఇటు ఉద్భవించిన హకార రేఫములతో వెలువడి దిగివచ్చిన ఓంకారమే హరి అను శబ్దము. హకారంలోంచి హకారము రేఫము అంటే ఉచ్చరిస్తున్నప్పుడు పుట్టే హ, రేఫం అంటే రకార్ అంటాం కదా, అది రకారం అంటే అంటాం, అది ఋగ్వేదం అంటారు. అది ఇది రకారం. ఇటు ఉద్భవించిన ఆకార రేఫములతో కూడి వెళ్ళబడిన దిగివచ్చిన ఓంకారమే హరి అని శబ్దం. ఈ ఉపాసనను హరిపదము పొందుట, హరిపాదములను ఆశ్రయించుట, హరినామస్మరణము అందురు. ఇది ఈ సాధన ఏంటి, 2 పారాగ్రాఫ్లు చెప్పారు మాస్టర్ గారు. హృదయం అంటే ఏంటి, గుండెకాయ అంటే ఏంటి, ఓంకారం అంటే ఏంటి, ప్రణవం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి, సువర్ణం అంటే ఏంటి, మానసు సరోవరం అంటే ఏంటి, మనసు హృదయంలో లయం కావడం అంటే ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఎక్కడి నుంచి అనుమతించబడుతున్నాయన్నారు మాస్టారు. అనుమతించబడ్డం అంటే అర్థం తెలుసా మీకు, హృదయం వచ్చి అనుమతించబడుతున్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా, హృదయ స్పందన లేకపోతే ఆటోమేటిక్గా శ్వాసలు ఆగిపోతాయి, అది అనుమతించబడ్డం అంటే. అంటే హృదయం అనుమతించబడినంత వరకే శ్వాసలు నడుస్తాయి మనలో. ఎప్పుడైతే హృదయం తాలూకు అనుమతి పోవడం అంటే హృదయం హృదయం తను ఆపేసుకుందో, జీవుడు ఎప్పుడే శరీరం వదిలిపెడతాడు, ప్రాణం శరీరం వదిలిపెడుతుందో ఆటోమేటిక్గా శ్వాసలు ఏమవుతాయి, అయిపోతాయి. సో ఎప్పుడూ కూడా మనం కేంద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి, పరిధిలో ప్రయత్నం చేయకూడదు. ఇవన్నీ పరిధులు, ఇవన్నీ కేంద్రం హృదయం. అందుకే హృదయ స్పందనల మీద మనసు పెట్టండి, హృదయాన్ని హృదయ స్పందనలు గమనించండి సమాజం చెప్తారు మాస్టర్ గారు, ఎప్పుడు చెప్తుంటారు. మనకి 3 కేంద్రాలు ఉంటాయి, ఒకటి హృదయం, ఇది ఇంకొక ట్రయాంగిల్, ఇది ఇలా ట్రయాంగిల్స్ చాలా ఉంటాయి. ఇది హృదయం కేంద్రం. వాక్ని లోపు నేను అవ్యక్తంగా ఉండేటువంటి వాక్ ఏదైతే ఉందో ఆ వాక్ పైకి ప్రసరించబడాలి, సరస్వతి కేంద్రం ఇది విశుద్ధి. నెక్స్ట్ ఇది ఆజ్ఞ, అంటే మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి సరే మొత్తం అన్నీ కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ చేయబడతాయి. ఈ 3 కేంద్రాలు అది ఒక ట్రయాంగిల్ అంటారు. దీన్ని ఏంటి, హృదయం ఒక కేంద్రం, వాక్ విశుద్ధి అనేది ఒక కేంద్రం, అనాథ ఒక కేంద్రం, మనకి ఆజ్ఞాచక్రం ఒక కేంద్రం. మూడు ట్రయాంగిల్లో 3 పార్ట్స్గా చెప్తారు జ్వాలకులు మహర్షి, మహర్షి కూడా చెప్తారు. ఈ 3 ఇలాగా మా శరీరంలో చాలా ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇట్లాంటి చాలా ట్రయాంగిల్స్ అన్నీ కలిపే మీకు లలిత శాస్త్రంలో అమ్మవారి ఈ చేస్తారే శ్రీచక్రం, ఇలాంటి ట్రయాంగిల్స్ అన్నీ కలిపి దాంట్లో ఉంటాయి. ఎన్నో ట్రయాంగిల్స్ అన్నీ కలిపి శ్రీచక్రం తయారవుతుంది. సరైన మార్గంలో ధ్యానం చేసుకుంటున్నా, ఓంకారం ఉచ్చరిస్తున్నా కూడా తల లలిత సహస్రనామాలు మనసు పెట్టి చదువుకుంటున్నా, ముఖ్యంగా లలిత సహస్రనామాలు మనసు పెట్టి, లలిత సహస్రనామాలు చాలా ఉచ్చారణ చాలా బాగుంది, చాలా మనసు పెట్టి చదువుకుంటున్నప్పుడు. అందుకే మీరు లైఫ్లో వాడు గుర్తుపెట్టుకోండి, డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఏ మెకానికల్ వే, ఇన్ ఏ రొటీన్ వే.
మీరు పెద్ద పెద్ద చేయకపోతే నష్టం లేదు, శాస్త్రనామాలు చేయకపోతే నష్టమే లేదు, ప్రపంచం నష్టం లలితా లలితామారు అంతగా నష్టం లేదు, ఆడిపోతే అక్కర్లేదు ఆవిడకి. లలిత పూజ మన గురించి మనం చేసుకుంటున్నాం, ఆడు గురించి అంటాం అని భయపెచ్చు. అసలు ఆ భావంలోనే తప్పు ఉంది. లలిత పూజ చేస్తూ ఏదో మనం చేసుకుంటున్నాం, మన భక్తిగా మనం చేసుకుంటున్నాం, మన మంచి కోసం చేసుకుంటున్నాం అనే భావన ఉండదు. లలిత శాస్త్రం చేసి ఆవిడ ఏదో కోపడుతుందని చేస్తారు, అదేంటి ఆడికే సంబంధం తెలియకొడుతున్నా. విష్ణుదాసనామాలు చేస్తూ మన ఉదరించి మనం ఉదరించుకోవడం గురించి, విష్ణువుని 1000 నామాలతో ఆయన స్వరూపాన్ని ధ్యానం చేయడం గురించి, విశ్వరూపాన్ని ధ్యానం చేయడం గురించి, విష్ణుతల వ్యూహాలు తెలుసుకోవడం గురించి మన గురించి మనం చేసుకుంటున్నాం. విష్ణుదాసనామాలు మన విష్ణుదాసనామాలు చేస్తూ విష్ణువుని ఉద్ధరించడం కోసం చేస్తున్నాం అనుకుంటాం, ఆర్తిస్తూ ఆంజనేయుడు కోపడకుండా ఉంటాడని చేసుకుంటాం. అంటే మొత్తం అంతా రాంగ్ ట్రాకే, మొత్తం అంతా రాంగ్ ట్రాకే. అసలు వాళ్ళకి ఏంటి సంబంధం వస్తుందో తెలియకూడదు. వెంకటరామూర్తి కొండెక్కుతూ ఆయనకి ఏదో వద్దనిపోతా, ఆ తల ఏదో ఇచ్చి ఆ గుండుకొడు ఆయనకే వస్తుంది, గుండుకొడుకు నీకేంటి పేలుంటే పోతా నీకు, ఆయనకేం వస్తుంది, నీకు గుండుకొడుచుకుంటే ఆయనకేం వస్తుంది. చాలామంది వెళ్ళేవాళ్ళు అలా కూడా కొడుచుకుంటారు తెలుసా మీకు తెలుసా, చాలామంది గుండుకొడుచుకునే వాళ్ళు చాలామంది చుండు పడేస్తుందంటే చేయలేదు ఏదో ఇచ్చే ఏదో తిరుపతి ఇస్తే పోతు కదా అని అలా కూడా ఉంటారు, భక్తి ఇచ్చేవాళ్ళు కాకుండా. అంత రాంగ్ ట్రాకే. సో మామూలుగా బాహ్య ప్రపంచంలో కంటికి కనిపించేవి మైండ్కి అర్థమయ్యేవి రాంగ్ ట్రాక్లో ఉంటే సాధనలో ఎంత రాంగ్ ట్రాక్లో ఉంటాం అసలు మనం. రాంగ్ ట్రాక్లో వెళ్తే సాధన వెళ్ళాల్సిన భర్తగా వెళ్తుంది వెళ్ళదు కదా. లలిత శాస్త్రంలో ఎవరన్నా చాలా చాలా మంచి భక్తితో తప్పులు ఎక్కడ చదువుకుంటుంటే ఏం చెప్తారు తెలుసా, ఆ లలిత శాస్త్రం నామాలు చదువుకున్న ప్రాంతంలో ఏది సీచక్రం అంటున్నారు చూసారా, అది యాక్చువల్గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, అక్కడది శక్తి కదా అది. అందుకే మీరు విష్ణువుని పూజించేదానికన్నా శివుని పూజించేదానికన్నా అంబారిని పూజించేటప్పుడు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలంటారు, ఉండాలంటారు. అందరూ ఇష్టపడిగా తిరిగేసేసి చేసిన అమ్మవారి పూజ ఫలించమని చెప్తారు వాడికి. దానికి ఒక వేరే ఆ శుచి శుభ్రత అనేటటువంటిది శక్తి అది. ఇప్పుడు మామూలుగా అట్లెట్లు చేతులు వేలు పెట్టుగా కరెంట్లో వేలు పెడతాం మనం పెట్టం కదా, శక్తి ఇది. వేలు పెడితే పోతాడు దాంట్లోకి వెళ్ళిపోతాడు. శక్తితో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతకే ఎప్పుడన్నా అమ్మవారు లలిత శాస్త్రం కరెక్ట్గా వాళ్ళంతా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, చేసినప్పుడు స్పేస్లో కొన్ని జామెట్రికల్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. ఎంత బాగా ఆ వైబ్రేషన్ ఉంటే అంత బాగా ఫామ్ అవుతాయి. ఓంకారం చేసిన అంతే, గాయత్రి చేస్తే ఇంకా బాగా ఫామ్ అవుతాయి. అన్నీ మన అన్నింటిలో కూడా గాయత్రి ఇస్ మోర్ పవర్ఫుల్. గాయత్రిని సుస్వరంగా ఎవరన్నా మంచి స్వరంతో మంచి కంఠంతో గాయత్రిని కానీ ఉచ్చారణ చేస్తున్నప్పుడు అప్పుడు పుట్టే మా వైబ్రేషన్స్ చాలా చాలా అన్ని మంత్రాల్లోకి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. విష్ణుదాసనామాలు చేస్తుంటే ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ పుడతాయి. విష్ణుదాసనామాలు చేస్తుంటే శరీరంలో ఉండేటటువంటి చాలా అవయవాలు అంత అంతరంగంగా ఉండే అవయవాలు ఉంటాయి సార్ శరీరం లోపల, చాలా అవయవాలు యాక్టివేట్ అవుతాయి. అంటే మన ఋషులు యోగులు పెట్టినటువంటి దాంట్లో అది కేవలం భక్తి ఒకటే కదా, అట్లా ఆరోగ్యం కూడా ఉంటుంది. బయట లోపల సైమల్టేనియస్గా జరిగేది ఉంటుంది. ప్రతిరోజు ఎవరైతే విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటారో, ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకున్నటువంటి వాళ్ళకి శరీరంలో ఉన్న హార్ట్ కానీ లేకపోతే నాభి కేంద్రం కానీ కొన్ని ఏదే రుద్రగంధ విభేదిని అంటారు కదా, దాంట్లో ఇంకే విభేదిని రుద్రగంధ విభేదిని మూడు గంధులు ఉంటాయి. ఏంటినా ముఖం ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి, అదే లక్షణం, ఏది లోపుకి ఎక్కదు. అందువల్ల ఏవైతే ఎక్కడైతే గ్రంథులు అయినా ఎక్కడైతే కేంద్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ సహస్రనామాల వల్ల ఆ గ్రంథులు ఏవైతే ఉంటాయో అది యోగపరంగా విచ్చుకోవటమే కాదు, ఆ గ్రంథులు ఉండే స్థానం ఉంటుంది, అది వైబ్రేట్ అయ్యి దాన్ని చుట్టూరా ఏదైతే అనారోగ్యాలు వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ ప్యూరిఫై అవుతాయి, ఆ పర్టికులర్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. నమ్మకం చదివినా అంతే, అది కేవలం భక్తికి యోగం అనుకోవాకండి. ఆ నమ్మకం ఆ స్వస్వ ఎందుకు పైకి లేపాలి కిందకి రావాలి, ఉదాత్త అందాత్తాలు ఎందుకు ఆ స్వరం అలా అలాగా ఉంటుంది, ఎగ్జాక్ట్గా స్వరంతో పాటుగా నమ్మకం కానీ చమకం కానీ ముఖ్యంగా నమ్మకం విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు ఎవరైతే చాలా దీక్షగా చక్కగా చదువుకుంటారో మనసు దాని మీద పెట్టి
ఏదైతే యోగంలో ఏ కేంద్రాలు అయితే మనం ఉద్దీపనం చెందాలి, ఏదే కనుకోవాలనుకుంటున్నామో చాలా భాగం ఆ శాస్త్రనామాలు మనం చేసి పెడతాయి. దాని మీద మనసు పెట్టి, ఆ శబ్దం మీద మనసు పెట్టి చదవాలి. చదువుతున్నంతసేపు దాన్ని మనం వింటూ ఉండాలి. అది ఇంపార్టెంట్. అది చదువుతున్నంతసేపు మనం ఏం చేయాలి? దాన్ని వింటూ ఉండాలి. ఇది సో మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సాధకుడు కంఠముతో ప్రణవం ఉచ్చరించుచు ఆదరముతో వినవలెను. ఉచ్చరించు ప్రయత్నమున కంఠమున ఆకారం పుట్టును, మరియు స్వరపేటికలో జరుగు నాదస్పందనం వలన రేఫం పుట్టును. దీన్నే ఋషభమనియు ఋగ్వేదమనియు వేదములు చెప్పుచున్నవి. ఇట్లు ఉద్భవించిన ఆకార రేఫములతో వెలువడిన దిగివచ్చిన ఓంకారమే హరి అని శబ్దము చెప్పి, ఈ ఉపాసనమును హరిపదము పొందుట, హరిపాదములను ఆశ్రయించుట, హరినామస్మరణము అందరు, హరిశబ్దము కూడా దీని వైభవమే. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తిని కూడా హరిపదముతోనే హ్రీం అని వ్యవహరించరు. హరిపదమును కీర్తించు కావ్యము చెప్పమని నారదుడి విద్యను వ్యాసనకు ఉపదేశించాను. ఇది అంటే యాక్చువల్గా భాగవతంలో శ్లోకం చదువుకుంటే మనకి ఈ వ్యాఖ్యానం ఏది మనకు తెలియదు. యోగంతో జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి ఒక మహాయోగి తప్పిస్తే హరిపదం అనే దానికి ఇలాగా ఇంత విపులమైనటువంటి యోగపరమైనటువంటి వివరణ ఇవ్వలేరు. అది మన అదృష్టం. ఇప్పుడు నేను జన్మెత్తావు కదా, ఏంటో నీ అదృష్టం అంటే ఏం చేద్దాం మనం? ఏదో అదృష్టం బాగుందండి, మంచి భార్య వచ్చింది, మంచి పిల్లలు వచ్చారు, మంచి ఇల్లు వచ్చింది, ఉన్న ఊళ్ళో ఉద్యోగం వచ్చింది, బందరులో కదలక్కర్లేదు. ఎక్కడ అదృష్టమయ్యా నీకంటే? ఏం కదలక్కర్లేదు అండి, బందరులో ఎట్టి నుంచి ఎట్టి వెళ్ళినా సరే ఇట్టి అరగంటలు వెళ్ళిపోతాం. ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చింది, బెల్లకంపులోనే ఉద్యోగం వచ్చిందండి, పక్కనే మా ఇంటికి. అదృష్టం అంటే ఇండియన్ కోచ్ వారు కలెక్టర్ ఆఫీస్లో జాబ్ వచ్చిందని గట్టిగా స్కూటర్ మీద వెళ్తే 5 నిమిషాలు పడుతుందండి, రైతు బజార్ పక్కనే ఉంటుంది. అదృష్టం అండి ఈ ఊర్లో ఉంటుంది. అది ఏదో అలా ఏదో ఉంటుంది. ఏదో చవగ్గా స్థలం దొరికిందండి, ఇప్పుడు వారి రేట్లు పెరిగిపోయండి, ఆ రోజుల్లో కాబట్టి 500 కొనుక్కున్నానండి. ఇట్లాగా నేను అదృష్టవంతుడు ఎలా నువ్వు అదృష్టవంతుడి కారణం చెప్పరా అంటే, ఈ తప్పకేం చేస్తా ఇప్పుడు నెక్స్ట్ మార్చిన నెక్స్ట్ చెప్పనండి మీకు, అది అవి కూడా చెప్పడం మానేస్తారు మీరు, నెక్స్ట్ ఇది కూడా చెప్తారు. అంతేగాని ఈ జన్మలో నీకు అదృష్టం ఏంటా అంటే, మాస్టర్ గారు లాంటి ఒక మహాత్ముడు దిగొచ్చినటువంటి ఆయనతో పరిచయం, లేదా ఆయన ఇచ్చే జ్ఞానం అది దొరికింది, ఈ జన్మ దొరికిందండి చాలు ఈ జన్మకి అని చెప్తా. అదృష్టం బాగుందండి, పిల్లలు పెళ్ళి అమెరికా వెళ్ళిపోయారు. ఏదైతే ఏదైతాడు ఏదో పుస్తకాలు వచ్చేస్తా అమ్ముడిపోయే పుస్తకాలు, అదే స్థలం కొనుక్కున్నారు, ఇది ఏదో ఒక పరికమాలింది చెప్తాడు తప్ప, ఈ అన్ని జన్మల్లోంచి తీసుకెళ్ళి మన ఉచి జన్మకి వెళ్ళగలి పిల్లలు ఉంటారా, ఈ మొగుడా, ఈ పిల్లమా, ఎవరికెవరు భార్యో, ఎవరికెవరు భర్త, ఎవరికెవరు పిల్లలో, ఎవరికెవరు తల్లిదండ్రులు, ఈ ఆడ తెలుస్తుంది, బందరా, ఆఫ్ఘనిస్తానా, బెలూచిస్తానా, టర్కీయా, అమెరికా, అదే పడనా, లేదా ఎవడో తెలుస్తుంది, ఎవడో తెలుస్తుందా, ఇక్కడు మనకేం తెలుస్తుందా, ఇవన్నీ ఏమన్నా పడుకుపోతాడా, ఏం పడుకోగదా, ఏం పడికెళ్ళిపోతాడు. వాడు ఎన్నాళ్ళైతే హరిని స్మరణ చేశాడు, ఎంతకాలం అయితే ఆ స్మరణతో అంటే నేను తాను అంటున్నామే, ఈ నేను తాను అనే దాంతో చెప్పారు కదా మహేష్ గారు, ఏమన్నారు ఇక్కడ, ఇక్కడ ఏమన్నారు ఇక్కడ, సాధింపబడిన సువర్ణమునందు మనసు లేనమోను, మనస్సు ఉండవలసిన చోట తానుండును, అదే అతడే ఆత్మ లేక భగవంతుడు. మనసు ఉండవలసిన చోట తానుంటాడు, అతనే ఆత్మ లేక భగవంతుడు. ఆ తాను తాను ఆత్మగా ఎన్ని క్షణాలు ఉన్నాడో ఈ భూమి మీద అదొక్కటే వాడుతూ వస్తుందండి. లేదు ఆయన తాలూకు ఆయనతో కూడిన స్మరణ ఎమోషనల్గా కాదు, వ్యామోహంతో కాదు, గురు సాక్షాత్ ప్రబ్రహ్మ, గురువులతో వ్యామోహం పెంచుకుంటారు, మసాలా కంప కొట్టినట్టు ఉంటుంది, ఎంతకంటే ఏముంటుంది, ఇంకో గుడ్డ కట్టినట్టు. గురు తత్వంతో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, గురువు తాలూకు బోధిస్తారు, గురుతత్వంతో మనకి అవినాభావ సంబంధం ఉండాలి, భగవత్ తత్వంతో అవినాభావ సంబంధం ఉండాలి. భగవంతుని ఒక విగ్రహంగా పెట్టేసుకుని రోజు విగ్రహం చూసి మూసిపోదు, ఆ విగ్రహం వెనక విగ్రహం ద్వారా ఏం కనిపిస్తుందో ఆ తత్వంతో మన సంబంధం ఉంటుంది, అది నువ్వంతా వస్తుంది. మహాత్ముల తాలూకు జీవన విధానంతో మనకి అనుసంధానం ఉండాలి. వాళ్ళు అలా జీవిస్తున్నారు, వాళ్ళ మీద మన గౌరవం ఉంటుంది, ఇట్ ఈస్ డిఫరెంట్, అది వేరు.
అట్లా జీవితాన్ని వాళ్ళు జీవించి చూపించారు కాబట్టి, ఆదర్శంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల మన గౌరవభావం ఉంటుంది, అది వేరు. కానీ ఆ విధానంతో మనం ఐడెంటిఫై ఉండాలి, వాళ్ళలాగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా సాధనలో పొరపాట్లు చేయకూడదు. హరిపదము పొందుట, హరిపాదములను ఆశ్రయించుట, హరి నామస్మరణం అందరూ. హరశబ్దము, హరశబ్దం కూడా హర హరి అంటాం కదా, హరశబ్దం కూడా దీని వైభవమే. ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్ప శక్తిని కూడా హరిపదముతోనే ఉచ్చరించుటకు, ఇక్కడ చూడండి, ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తిని కూడా, ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తిని కూడా హరిపదముతోనే హ్రీమని వ్యవహరించరు. ఉచ్చరించడానికి ఏ సంకల్పశక్తి, ఉచ్చరించుటకు తోడ్పడు సంకల్పశక్తిని కూడా, ఉచ్చరించడానికి ఏ సంకల్పం అయితే తోడ్పడుతుందో హరిపదముతోనే హ్రీమని వ్యవహరించరు. అది ఇది ఎంత అసలు హరిపదమును స్వీకీర్తించు కావ్యం చెప్పుకొని నాది విజయం వ్యాసం ఉపదించను. హ్రీం అనేటటువంటి ఒక బీజాక్షరాన్ని కూడా మాస్టర్ గారు హరిపదానికి, హరినామానికి, హరిపాదానికి, హరినామస్మరణకి ఇచ్చి హ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారనమాట. ఈ రెండు పారాగ్రాఫ్ ఎందుకు నేను రిపీట్ చేశాను తెలుసా, ఒకటి రెండు ఈ మూడు పారాగ్రాఫుల్లో మొత్తం శ్రీహరికి, హరికి సంబంధించినటువంటి హరి తాలూకు తత్వంలోకి ఒక జీవుడు ప్రవేశించడానికి కావాల్సిన సాధన మొత్తం చాలా లోతుల్లోకి వెళ్ళి మాస్టర్ ఇచ్చేస్తారు. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఈ నెక్స్ట్ది కా చదివిపించేస్తాను కాబాబా. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగినను శ్రీకరము కాదు. శ్రీకరము అంటే శుభం కాదని. హరినామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగినను శ్రీకరముగా, శుభమును కూడా కాదు, అది పూర్తి సంపూర్ణం కాదని. అది వికృత కంఠముతో కాకులు చేరి అరుచుచున్న బురద గుండె వంటిది. వికృత కంఠముతో కాకులు చేరి అరుచున్న బురద గుండె వంటిది. బురద గుండెకు కాకులు కావు 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 అరుతుంటాయి సరే. అందువల్ల శ్రీహరి నామస్తుతి లేని కావ్యము ఎన్ని చమత్కారములు విశేషార్థములు కలిగినను. శ్రీహరి తాలూకు నామస్తుతి లేనటువంటి కావ్యం శ్రీహరి అంటే మళ్ళీ మీరు ఈ వైష్ణవులు అనుకోవాలండి, మేషవారు మేషారు వైష్ణవులు కాబట్టి శ్రీహరి చెప్పారండి. ఏ శివ అంటే కుదరదా అంటే కుదరదు అక్కడ. అందుకు మేషారు పైన ఏం చేశారు, హరి ఒకటే కాదు, ఏమన్నారు ఇక్కడ మేషారు, హర శబ్దము కూడా దీని వైభవమే. హర అంటే ఎవరు, శివుడు. హరి హర ఓకే. మేషారు చూడండి ఎంత తెలుగుగా చెప్పారు, ఎవరన్నా ఈయన వైష్ణవుడు కాబట్టి హరి హరి అన్నారండి అని అనుకోవడానికి వీలు లేకుండా హర కూడా కల్పిస్తారు ఇక్కడ. హరి అన్నా హర అన్నా చేర్చేది ఎక్కడికి, ఒక చోటకే, అది అన్నమాట. శ్రీహరి నామస్తుతి లేని కావ్యం ఎన్ని చమత్కారాలు విషయార్థములు చేయాలను శ్రీకరం కాదు. అది వికృత కంఠముతో కాకులు చేరి అరచున్న బురదగుండ వంటిది. అంటే అదేంటి, ఎన్ని స్తోత్రాలు చదువుకున్నా, ఏం చేసినా, ఎన్ని కథలు చెప్పుకున్నా, ఇలా భాగవతం చెప్పుకున్నా, ఏం చేసినా కూడా అది లేకపోతే బురదగుండ ద్వారా కాకులు అరుచుకుంటున్నట్టే సమా చెప్తున్నారు బ్రాకెట్లో. శ్రీహరి అనగా శ్రీతో కూడిన హరి. శ్రీహరి అంటే శ్రీతో కూడిన హరి అంటే ఆయన లేదే ఆవిడ లే, ఆయన లేదే ఈవిడ ఈ సారీ ఏంటిది, ఆవిడ లేదే ఈయన లేరు, అదేది ఆవిడ లేదే ఈయన లేరు. అందుకే కొన్ని దేవాలయాల్లో అంటే మీరు చూసుంటారు అక్కడ అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి టెంపుల్స్లో ఎక్కడ మరి మీకు దగ్గర లేవు, దగ్గరలో ఎక్కడ లేవు మీకు చెప్పాలన్నా. అమ్మవారు పైన ఉంటుందన్నమాట డ్యాన్స్ చేస్తున్నట్టుగా, ఆ కాళ్ళకిని శివుడు ఉంటాడు. ఇప్పుడు చూసారా అప్పుడు ఫోటో అని ఎప్పుడు చూసారా, గూడ సార్ చూసారు కానీ చూసారా, ఉందా శివం గుళ్ళో ఉందా, ఓకే. అమ్మవారి పైన ఉంటుంది డ్యాన్స్ చేస్తుంటుంది, కింద కాళ్ళ కింద శివుడు ఉంటాడు. అది దాని యోగార్థం తెలియకపోతే నేను ఒళ్ళు తిమ్మరా ఒళ్ళు తిమ్మరా అనిపిస్తుంది. అట్లాగా మన 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 వాళ్ళు కట్టిన టెంపుల్ అలా పెట్టారు ఎక్కడో చాలా దూరం ఇక్కడ మాకు కాదనుకోండి. అది దాని అర్థం ఏంటి తెలుసా, ప్రకృతి లేనిదే పురుషుడికి స్థానం లేదు, పురుషుడికి ఆకారం లేదు కదా. పురుషుడికి ఆకారం ఎక్కడ ఉంది, ప్రజ్ఞకి ఆకారం, చైతన్యానికి ఆకారం ఎక్కడ ఉంటుంది, అది ఆకారం తీసుకోకపోతే ఆకారంలో దిక్కకపోతే అవ్యక్తంగానే ఉంటుంది అది ఎప్పుడూ కూడా. అంచేత పురుషుడికి ప్రకృతి లేకపోతే ఆ దిగి రాలేడు ఆయన. అందువల్ల దాన్ని అంటే అచేతనంగా ఉంటాడు ఆయన ఇప్పుడు, అచేతనంగా అచేతనం అంటే చదివే లేకపోతే అచేతనంగా ఉంటాడు. ఎలాగైనా చేతనంగా రావాలంటే ప్రకృతి రావాల్సింది. అందుకే ప్రకృతి పురుషులు అంటారు.
అంచేత ఆవిడ పైన నుంచి అంటే ఆవిడ డాన్స్ చేస్తుంటుంది, ఆయన ఎలా ఉంటాడు ఇప్పుడు ఎప్పుడు సాడుగా ఉంటాడు ఆవిడ డాన్స్ అంటే ఆయనలో వచ్చిన ప్రకృతి అంతా ప్రవర్తిస్తుంటుంది మన ఆయన నిశ్చలంగా ఉంటాడని చెప్పడం అనమాట. ప్రకృతి పురుషులకి అలా సింబలైజ్ చేస్తారండి సాక్తయంలో అక్కడ చేస్తారండి. అంచేత మాస్టర్ చెప్తున్నారు సిహరి అనగా సీతో కూడిన హరి. అంచేత ఎప్పుడైనా జీవితంలో ఒక ఒక జీవితం అంటే ఇది ప్రత్యేకంగా మనం దాని ఏమంటారు సంకల్పం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడొకప్పుడు జన్మ వస్తుంది, ఇప్పుడొకప్పుడు జన్మ వస్తుంది అందరికీ. ఈ భార్యాభర్తలు హరి శ్రీహరి లక్ష్మిలా ఉంటారు, ఆ భార్యాభర్తలు శివపార్తలాగా ఉండేటువంటి జన్మ ఒకటి వస్తుంది ప్రతి ఎవరో ప్రతి వస్తుంది. ఇట్లా భాగవతాలు చదువుకోగా చదువుకోగా జీవితంలో ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి విలువలు తెలుసుకోగా తెలుసుకోగా ఇప్పుడు ఉంటే తప్పే నాకు ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా, ఇప్పుడు భార్యాభర్త ఉన్నప్పుడు ఇప్పుడైతే మొదలు ఉంటే తప్పే లేదు, ఇప్పుడు తప్పేం కాదు కదా, రాజుగారు వచ్చే జన్మని చెప్పారు కదా అంటే కుదరదు. ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు వీధిలో మీరని ఇంటికి వెళ్ళి నువ్వంటే అలా కుదరదు, డబల్గా మాడుతూ ఉంటారు. పైకి వచ్చిన తర్వాత చాలా భర్త మాట బాగా విన్నట్టు మన ఎదురుకుంటా ఇంటికి వెళ్ళి చాలే అటు ఇలా పడరా ఈ డబల్ గేమ్లు కుదరవండి, దీంట్లో కుదరదు ఎక్కడన్నా డబల్ గేమ్ కుదురుతుంది కానీ సీరియస్ అసలు కుదరదు. ఈకే కదా ఏదైనా కుదురుతుందో తెలియదు కానీ సీరియస్ గారి అసలు డబల్ గేమ్ కుదరదు. సీరియస్ దగ్గర కుదరంటే శ్రీకృష్ణుడు దగ్గర ఎక్కడ కుదురుతుంది ఎంత ఆయనే కదా. సో డబల్ గేమ్ ముందు మానేయాలి, ఫస్ట్ మాట మానేయాలి. శ్రీహరి అంటే హరి పక్కన ఎప్పుడు కూడా శ్రీ, అందుకే మన అన్ని చోట్ల శ్రీ పెడతాం, ఉతినే శ్రీ పెట్టకూడదు. శ్రీ అంటే ఆవిడే వస్తుంది, జన్మ వస్తుంది ఎప్పుడొకటి జన్మ వస్తుంది అంటే ఇలా చెప్తే ఇలా ఉండాలి కావాల్సిన ఉంటాం కాదు, ఇలా ఉంటారు ఉండే జన్మ వస్తుంది. ఉండాలి కావాల్సిన ఉంటే ఎంతకాలం తుమ్మితే ఊడిపోయి ముక్కు ఎంతకాలం ఎంతకాలం ఉంటుంది అంటారు చూస్తారా, అట్లా అలా ఉంటా అంటే అట్లా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం కానీ ఎక్కడికి గుడికి కలిసి వెళ్తాం కానీ యజ్ఞాలు చేస్తే కలిపి చేసుకో అలానే మరీ ఓవరాక్షన్ చేయక్కర్లే, మరీ ఓవరాక్షన్ చేయాలి, అది కూడా మంచిది కాదు ఇది. అందువల్ల శ్రీహరి అనగా శ్రీతో కూడినటువంటి హరి. శ్రీ అనగా హరి ఆశ్రయించిన ఆశ్రయ శ్రీ అనగా హరి ఆశ్రయించి ఉండి శోభ, హరిని ఆశ్రయించుకునే శోభను ఏమంటారు శ్రీ అంటారు. అందుకే మనకు అర్థమవుతుంది పిల్లలు ముందు అమ్మ దగ్గరికి వెళ్తారు నాన్న దగ్గర రారు సాధారణంగా, అక్కడి నుంచి ఉంటుంది జీన్స్లో లక్షణం, దాన్ని చెడగొడతారు వెళ్ళి తర్వాత అమ్మ దగ్గరికి వెళ్తాను ఆయన డబ్బులు ఎత్తాను అమ్మ ఎత్తుందా నీకు, వీడికి ఈయనకి ఆవిడికి పడదు, ఈ పడలను దిక్కుమాల లక్షణం పిల్లల మీద పెడతారు. ఎంత వెదపనలు చేస్తారండి అసలు జీవితాన్ని దుర్భరం చేసుకుని ప్రకృతిని నాశనం చేసి సాంప్రదాయాన్ని నాశనం చేసి హాయిగా విస్తరించిన విస్తరలో పెట్టిన వడ్డించిన విస్తరలాగా జీవితం ఇస్తే మొత్తం ధ్వంసం ధ్వంసం చేసుకుంటారు. న్యాచురల్గా పిల్లలు ఎవరికి వెళ్తారు మొట్టమొదట ఆ మాత్రం మంచి పిల్లలు అమ్మదారికి వెళ్తేనే బాగుపడతారు అండి. ఈ అడగాడితో తిరిగితే ఏం బాగుపడతారు, విడోళ్ళ మీద తిరుగుతుంటాడే. జ్వరంగా ఉన్నా లేచి పాలు పెట్టి అన్నం వండి పెట్టేది ఎవరు ఇంట్లో, అంతేగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అమ్మ నాన్న పడుకుంటారు, పిల్లలు ఆడంగానే మొట్టమొదటి లేచేది ఎవరు, అంతేనా? ఆడు పేజీ పెడుతుంటే ఆ నానా గోళ చేస్తుంటే నానా బాధలు పడి వాళ్ళని బాగా రాత్రి అంత నిద్రపోకుండా ఆడిచ్చి నానా బాధలు పడి ఆడు ఏదో చేస్తే కడిగి అన్నీ చేసేది ఎవరు, పొజిటైట్ వచ్చేది ఎవరు అమ్మ. ఆవిడికి జ్వరం ఉన్నా ఈ ఏదో తుక్కుముక్కలో ఉన్నా కాఫీ పెట్టేది ఎవరు. అందుకే ఎప్పుడు కూడా స్త్రీ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ కాకపోవచ్చు కానీ లేడీస్ మెంటల్గా దే ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ జెంట్స్, గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు పేచికల్లో చచ్చిపోతాం మనం, వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మనమైనా తేడా కొట్టి పేచికూరలు వేయాలనుకోండి అంత స్ట్రాంగ్గా కూడా ఉంటుందిగా. అందుకే మన కంపేటబుల్ చూసినప్పుడు నేను మొట్టమొదటి చూస్తా ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందా సాఫ్ట్గా ఉంటుందా అని. నేను మన చేతిలో ఉండదండి పెళ్ళి మన చేతిలో ఉండవు కదా, చూద్దాం ఏదో మోహ పడతాం చూద్దామని ఏమో పడతాం, ఇంకా తగిలితే తగిలినట్టు తగిలితే తగిలినట్టు. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తు, అందుకే భారతదేశంలో ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారంటారు.
సీన్ పూజనని ప్రతిరోజు మూడు వెళ్ళి అమ్మ రామని రామకృష్ణ పరమహంసలాగా రామకృష్ణ పరమహంస సారథి దగ్గరికి పెట్టాడు అలా చేయక్కర్లా పూజించబడ్డం అంటే అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంటే ఏమండి బాగున్నారా అని అలా పిలవడం కాదు ఎంటరామరావు గారు అట్లా ఉండవు గౌరవించడం అంటే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళని ఎట్లా చూడాలి చూడాలి అసలు అంటే వీళ్ళని సంపాడుతారు వెళ్ళి జీవితంలో తొమ్మిది నెలలో పది నెలలో కానీ కష్టపడి కన్నారు పిల్లల్ని ఇన్ని బాధల్లోనూ వాళ్ళే ముందు లేచి వాళ్ళే అన్నం వండి పెడుతున్నారు వాళ్ళే చేసి పెడుతున్నారు అట్లా అట్టాడవారిని ఉంటే చెప్తున్నాను మీకు అట్లా లేని స్త్రీల గురించి నేను చెప్పట్లే అది వేరే విషయం అంటే బై బాడీ తేడా తప్ప బాడీ తేడా తప్ప స్త్రీల్లో ఒక స్త్రీ బాడీలో పురుషులు ఉండొచ్చు పురుషుల బాడీలో స్త్రీలు ఉండొచ్చు ఏదైనా అది ఏదైనా ఏదైనా పాసిబుల్ సృష్టి విచిత్రం కదా అది అది ఎప్పుడు కూడా స్త్రీ అంటే సంపద ఒక ఇంట్లో భార్య భర్త ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో కలిసి ఓంకారం చేసుకుంటున్నారా కలిసి ప్రార్థన ప్రేయర్ చేసుకుంటున్నారా కలిసి మాట్లాడుకుంటున్నారా పిల్లల గురించి వాళ్ళ క్షేమాల గురించి ఒకే మాట మీద డెసిషన్స్ తీసుకుంటున్నారా ఒకే మాట కలిసి పని చేసుకుంటున్నారా తేడా వచ్చిన చోట ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ ఏడుస్తూ కాంప్రమైజ్ అవ్వడం కాకుండా దిక్కులే కాంప్రమైజ్ అవుతారు అది కాకుండా ఇద్దరికీ మధ్య డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎవరు తగ్గి మనస్ఫూర్తిగా ఇతరులని వాళ్ళకి విలువ ఇచ్చి తర్వాత ఖచ్చితంగా తగ్గితే ఖచ్చితంగా అటుపక్క ఇటుపక్క వస్తారు మీరు నగ్గాలనుకుంటే రారు గుర్తుపెట్టుకోండి మీ మాట చెల్లుబాటు అవ్వాలంటే అటుపక్కడ ఎప్పుడు మీ పక్కకు రాడు మనం కొంచెం తగ్గి వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ సిచ్యుయేషన్కి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీరే డిసైడ్ చేయండి మనం అలాగ నక్కలాగా ఈ ఇప్పుడు నేను ఊరుకుంటున్నాలే నువ్వే వచ్చేసారి మళ్ళా చచ్చినట్టుగా వస్తావు రాజుగారు చెప్పారు కదా అట్లాగైతే రారు అట్లాగైతే జన్మంతా వెయిట్ చేస్తూనే ఉండాలా ఎందుకు నువ్వు ఎక్స్పెక్టేషన్తో చేసావు కాబట్టి అదే ఎక్స్పెక్టేషన్తో చేయడం కాదు స్వభావాన్ని మలుచుకుని చేయాలి స్వభావాన్ని మార్చుకుని చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి ప్రేమతో చేయాలి రాజుగారు చెప్పారు కాబట్టి నీ వాడి నుంచి నువ్వు చేయి నేను చేయలే ఆ టోనే చెప్పేస్తుంది ఆ టోన్ చెప్పేస్తుంది ఏం చెప్పారు భాగవతంలో నువ్వు చేయమని చెప్పారుగా ఇంతకాలం నువ్వు చాలా బాధపడిపోతున్నావుగా ఏదో అన్నీ నేనే చెప్తున్నా నువ్వు చేస్తున్నట్టుగా బాధపడుతున్నావుగా ఇవాళ అదేం లేదులే నువ్వే చేయి అదేంటిది అదే రజోగుణ దోషం అంటే అది చూడండి మాస్టర్ ఎంత బాగా చెప్తున్నారు శ్రీహరి శ్రీహరి అనగా శ్రీతో కూడిన హరి శ్రీ అనగా హరి ఆశ్రయించిన శోభ ఇది ఏ ప్రేమ దీనివల్లనే దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు ఆత్మయగు దేవునిచే ధరించి భరించి పోషింపబడుచున్నవి ఈరోజు చదువుకుని చాలు అసలు ఈ పారాగ్రాఫ్లు అసలు భాగవతం అంతా మీకు వచ్చినట్టు ఏం చెప్తున్నారు మహర్షి గారు సీ అనగా హరి ఆశ్రయించిండు శోభ హరిని ఆశ్రయించున్నటువంటి శోభను ఏమంటారు స్త్రీ అంటారు అందుకే స్త్రీ పురుషులిద్దరూ కూడా అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళు శివపార్వతుల్లాగో లేకపోతే మరొకలాగో ఉన్నప్పుడు అక్కడ శోభ ఉంటుంది తినే శోభ ఉండదు శోభ వేరు వైభవం వేరు గొప్పతనం వేరు అవన్నీ వేరు సన్మానించబడ్డం వేరు కీర్తింపబడ్డం వేరు అవన్నీ వేరు శోభ అనే దాని పదానికి చాలా మంచి అద్భుతమైన అర్థం శోభిస్తుంది అంటారు ఏది ఉంటే ఏది శోభిస్తుందో తెలుసుకోవాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి ధనం ఉంది మన దగ్గర ధనం ఉంది బ్యాంకులో వేస్తే శోభించదు అది లాకర్లో పెట్టుకుంటే శోభించదు అది దాన్ని సద్వినియోగం చేసి 10 మందికి ఉపయోగిస్తే శోభిస్తుంది జ్ఞానం ఉంది ఇక పుస్తకాలు చదువుకుని పుస్తకాలు రాసుకుని పుస్తకాలు అమ్ముకుని శోభించదు అది 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచి వాళ్ళు ఆ జ్ఞానం తీసుకుని వాళ్ళలోకి ఆ జ్ఞానం దిగినప్పుడు అది శోభిస్తుంది శోభిస్తుంది గులాబీ పువ్వు పోస్తుంది అక్కడ లేదా ఒక మంచి సంపెంగ పోస్తుంది ఆ సంపెంగను తుంచుకొని తల్లో పెట్టుంటే నాకు శోభ రాదు ఆ సంపెంగనో లేకపోతే ఆ మలెలనో లేకపోతే ఆ జాజు ఏదన్నా సరే పట్టుకొచ్చి అది అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర వాళ్ళ పాదాల దగ్గర మనం పెట్టినప్పుడు దానికి శోభ వస్తుంది
ఉత్తుకే భజనలు చేస్తే ఉత్తుగా ఉత్తుగా కీర్తనలు చేస్తే ఉత్తుగా స్వాగత శోభ రాదు. ఆ భగవంతుడి తాలూకు ఆ వైభవాన్ని, భగవంతుడి తాలూకు ఆ లక్షణాలని, ఆ గుణాలని ఆ కీర్తిస్తున్నప్పుడు మనసారా భావన చేస్తూ ఆ భావన మనం ఆ భావన మనం అనుభవిస్తూ ఆ రకంగా ఆ మూర్తిని వచ్చినప్పుడు ఆ స్తోత్రానికి శోభ వస్తుంది. ఏం చేస్తే శోభ వస్తుందో అది చెయ్యాలి. మనకి వాక్ వైభవం అంటామని, ఎలా పడితే అట్లా మాట్లాడితే ఆ వాక్ శోభించదు. 10 మందిని నప్పించి మెప్పించేలాగా కూడా శోభించదు, అది కీర్తి వస్తుంది. దానివల్ల 10 మందిని ఆ 10 మంది ఆ వాక్కు వల్ల తరించబడినప్పుడు, 10 మంది ఆ వాక్కు వల్ల ఉద్ధరించబడినప్పుడు, 10 మంది ఆ వాక్కు వల్ల ఆ వాక్కు హరిని కీర్తించినప్పుడు దానికి శోభ వస్తుంది. లైఫ్లో డైమెన్షన్ అది. ఆ శోభ అంటే స్త్రీ, అది వస్తే ఆమె పక్కన ఉన్నట్టే, ఆమె పక్కలా రాదు. ఏం చేస్తే అది స్త్రీ ఉంటుందో అది చేయాలండి. అది అందుకే ఎప్పుడు విష్ణుమూర్తి పక్కన ఎవరుంటారు, ఎప్పుడు విష్ణుమూర్తి పక్కన ఎవరుంటారు, మాకేం చెప్పారు సాంప్రదాయంలో, మాకేం చెప్పారు విష్ణుమూర్తి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, బ్రహ్మదేవుడికి 4 మీద సరస్వతి ఉంటుంది, శివుడికి అర్ధ శరీరంగా పార్వతి ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు, కలిసి ఉన్నటువంటి ఇద్దరులాగా ఉండరు, ఒకలాగే ఉంటారు. అందుకే అంతరంగంగా ధ్యానం అంటే యోగానికి భక్తికి తేడా ఏంటంటే, అంటే మామూలుగా అసలైన భక్తి గురించి నేను చెప్పట్లేదు, భాగవతంలో చెప్పిన భక్తి గురించి నేను చెప్పట్లేదు. మామూలుగా మన భక్తి అనుకుంటున్నప్పుడు రాముడి పైన మన భక్తి ఉంటే రాముడి విగ్రహం అక్కడ ఉంటుంది, మనం ఎక్కుంటాము, ఇక్కడ ఉండి రాముడు నమస్కారం పెట్టుకుని రాముడికి పూజ చేసుకుని, లేదు రాముడు మనకన్నా దూరంగా అక్కడ విగ్రహంలో ఉంటాడు, రాముడు మన ఎక్కుంటాం దాముడు ఎక్కుంటాడు. యోగంలో ఆయన ఎక్కుండా ఆయన ఎక్కుంటాడు లోపలే ఉంటాడు, యోగంలో ఎక్కుంటాడు ఆయన. రాముడిని మన లోపల మనం రాముడి లక్షణాలని మనం లోపల పెట్టుకుని ధ్యానం చేస్తాం, దేవతలని మన లోపల పెట్టుకుని మనం ధ్యానం చేస్తాం, సృష్టి మొత్తానికి ఏదైతే మూలం అది మన ఆత్మస్వరూపంగా మనం ధ్యానం చేస్తాం. అంటే క్రమంగా మనం అది అవ్వడం కోసం ప్రయత్నించాం, అది యోగం అంటే క్రమంగా మనం అది అవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా, అన్నీ మనం తెచ్చుకోవడం కోసం, మనం దాంట్లో కరిగిపోవడం కోసం ప్రయత్నం చేయాలంటే డే టు డే లైఫ్లో ఎక్కువ ప్రాసెసింగ్ ఉంటే మన లక్ష్యం రాదు, గుర్తుపెట్టుకుంటే. వైరాగ్యం అంటే అదే, వైరాగ్యం అంటే అన్నీ వదిలేసేయాలి అంటే వైరాగ్యం అని కాదు. సాధనకి ఇది క్లూ, అది ఏంటంటే సాధనలో ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇదికి నాకు కావాలి, ఇది నాకు కావాలి అన్నప్పుడు నువ్వు వదిలేదు ఏం లేదు, అక్కడ అది నువ్వు ఇంకా పోగేసుకుంటున్నావు, అక్యూములేట్ చేసుకుంటున్నావు ఇంకా, అప్పుడు నువ్వు వదిలిపెట్టుకోలేవు. ధ్యానం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, నువ్వు కరిగిపోయి అది మిగలాలి. నువ్వు కరిగిపోవట్లేక నువ్వు పెరిగిపోతున్నావు. మొంట వరకు ఏదో 10 లక్షలతో ఇబ్బంది పడ్డామండి, ఏదో అదృష్టం బాగుంది, భగవంతుడు దేవాలి, భగవంతుడి దేవ డబ్బులు ఎందుకు వస్తాయి, నిరాకారుడు నిర్గుణుడు నిరాళంబ నిరాధార అంటాం కదా, ఆవిడ నిరాధార అని చెప్పి ఆవిడ ఆధారం కల్పించిందండి, అంటే కల్పిస్తుంది అమ్మ కాబట్టి మనకి ఏం కావాలో అది ఇస్తుంది, అది వేరే విషయం కానీ ఆ పర్పస్ అది కాదు కదా. అందుకు పోగేసుకోవడం అనేది లక్షణం ఉంది చూసారా, ఈ లక్షణం అక్కడి నుంచి తెలుసా మీకు, భూమి మీద పుట్టాం కూడా లక్షణం మనకు వస్తుంది, చంద్రుడి మీద పుడితే రాదేమో తెలియదు, ఏ గ్రహం మీద పుట్టినా వస్తుంది అనుకుంటారా తెలుసు, ఎందుకు భూమి మీద పుడితే వస్తుంది తెలుసు, ఒక గోళం ఎలా ఏర్పడుతుంది, స్పేస్లో గోళం ఎలా ఏర్పడుతుంది, అణువులు ఏవైతే ఉంటాయో అలా అట్లా కొద్ది కలుసుకుని అవి కొంచెం వాటికి యాడ్ అయ్యి ఇంకొన్ని యాడ్ అయ్యి ఇలా తిరుగుతున్నాడు, మళ్ళీ కొన్ని అణువులు దానికి యాడ్ అయ్యి అట్లా ఒక స్పీడ్లో తిరుగుతున్నప్పుడు కొంచెం స్పేస్లో ఉండేటటువంటి అన్ని అలా యాడ్ అయ్యి ఈ 100,000 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు అది ఒక గోళంగా తయారవుతుంది. మరి మనం అక్కడ పుట్టినవాళ్ళే కదా, మనం ఆ భూమి మీద పుట్టేవాళ్ళే కదా, మనం కూడా అందుకే పోగేసుకుంటూ ఉంటాం, అంతే లక్షణం, అంతే లక్షణం మన సొంతం కాదు, అది భూదే నుంచి వచ్చింది అది, లేకపోతే భూమి అలాగా అలా అట్టుపెట్టుకో గుమ్మి అలా అట్టుపెట్టుకుంటుంది, లేకపోతే విడిపోదు కదా, అలా అట్టుపెట్టుకుంటుంది, మనం కూడా అలా అట్టుపెట్టుకుంటాం, ఈ లక్షణాలు అక్కడి నుంచి వస్తాయి మనకి, ఇలా వదిలేస్తే భూమి మనం ఉంటామండి, సముద్రాలకి చేతుల చెట్టులోకి పొట్టల పొట్టలోకి వెళ్ళి మొత్తం అంతా కాసేపట్లోకి వెళ్ళి శివాలయం మిగులు చివరికి లింగం లేకుండా బూడిది మాత్రం మిగులుతుంది. అదే మనకు కూడా లక్షణం వర్తిస్తుంటుంది కాబట్టి పంచభూతాలతో సాధన చేసినప్పుడు
ఈ పంచభూతాల్లో నుంచి దేన్ని తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదు అనేది కూడా తెలియాలి. భూమి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి మనం? భూమి దగ్గర నుంచి ఏ లక్షణం తీసుకుంటాం మనం? క్షమ అనే లక్షణం తీసుకుంటాం. ఎందుకంటే ఎన్ని బాధలు పడినా, మీరు పొడిచినా, దాన్ని గుచ్చేసినా, దాన్ని తవ్వేసినా, ఏం చేసినా అన్నీ భరించి మళ్ళీ మాత్రం అది పక్క వదిలిపెట్టట్లేదు. అట్లాగే ఒక లక్షణాన్ని, ఒక పాజిటివ్ క్వాలిటీ ఆఫ్ దట్ ఎలిమెంట్ దాన్ని తీసుకుంటాం మనం. అందులో కొంచెం నెగిటివ్ ఉంటాయి, అంటే కొన్ని అక్కర్లేని ఉంటాయి, కొన్ని దానికి కావాలి మనకు అక్కర్లేదు, మనకు కావాలి దాని అక్కర్లేదు, మారుతూ ఉంటాయి. వాటిని మనం ప్రాక్టీస్ చేయ, వాటిలో వదిలించుకోవాలి, అట్లే వాటిని దూరంగా రావాలి, దాని నుంచి బయటకు వెళ్ళాలండి. అగ్ని దానికి ఒక లక్షణం ఉంటుంది, వాయువు ఒక లక్షణం ఉంటుంది, జలం ఒక లక్షణం, ఆకాశానికి లక్షణాలు లేకపోయినా నాలుగు లక్షణాలు ఉంటాయి. అందులో ఉండేటటువంటి ఏదైతే సాధనకి పాజిటివ్గా ఉన్నాయో తీసుకుంటాం మనం. అందులో ఉన్నవి మనకు ఉపయోగపడవు, అట్లా ఉపయోగపడిన అంటే అక్కడేమి ఉండవు, అన్నీ అక్కడ ఉపయోగపడే ఉంటాయి. ఉపయోగపడింది ఏది సృష్టిలో, క్రియేషన్ రాదు అసలు. ఉపయోగపడింది క్రియేషన్లోకి రాదు అసలు. మనకు ఉపయోగపడుతుందా మనకు ఉపయోగపడలేదా అనే దగ్గర పాయింట్ తప్ప, విషయం ఉంది మనకి విషయం, అది పాంకు విషయం, అది కాదే మనకి విషయం. అది నిప్పు ఉంది మండుతుంటుంది, మనకు మండుతుంది దానికి మండుతుంది ఏంటి? దానికి మండితే నిప్పు వేడిగా ఎందుకు ఉంటుంది? అది మనకు కాలుతుంది వేలు పెడితే. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అట్లా ఉపయోగించుకోవాలి తప్ప అన్నిటికీ అది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగించాలి అలా ఉపయోగించుకోవాలి దాన్ని. అట్లాగే చెప్తున్నారు మాస్టర్ గారు చెప్పి, ఒక 5 మినిట్స్ టైం ఉంది ప్రేయర్కి వెళ్ళే ముందు. ఇది శ్రీహరి అనగా సీతో గుణ హరి, శ్రీ అనగా హరి ఆశ్రయించిన శోభ, ఇదే ప్రేమ, ఇదే ప్రేమ అది చెప్పి, దీనివలన శ్రీ అనగా హరి ఆశ్రయించిన శోభ, ఇదే ప్రేమ, దీనివలననే దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు ఆత్మయగు దేవునిచే భరించి పోషింపబడుచున్నవి. దీనివల్ల ప్రేమతో ఈ శోభతో, శ్రీ అనేటటువంటి శోభతో ప్రేమతో ఎన్ని చెప్పారు మాస్టర్ గారు? దీని దేహము ప్రాణము ఇంద్రియములు మనస్సు ఆత్మయగు దేవునిచే భరించి పోషింపబడుచున్నవి. ఒకరినొకరు భరించుట పోషించుట అనే సామర్థ్యంలో కూడా ప్రేమ వలనే కలుగును చెప్తున్నారు. ఒకరిని ఒకరు భరించుట పోషించుట అనే లక్షణం సామర్థ్యంలో కూడా ప్రేమ వలనే కలుగును. ఈ సామర్థ్యాలన్నీ కూడా కలిగేదానికి రూట్ ఏంటి? నాశాయి చెప్తున్నారు, ఎబిలిటీస్ అని చెప్పట్లా, సామర్థ్యం అని చెప్పట్లా. సామర్థ్యాలు కూడా దేంతో పుడుతున్నాయని చెప్తున్నారు మాస్టర్ గారు? ప్రేమ వలనే పుడుతున్నాయి సమాజం చెప్తున్నారు. అది కనుక స్త్రీ అనగా దేహేంద్రియ మనస్సులు గల సృష్టి వైభవం. కనుక స్త్రీ అనగా దేహేంద్రియ మనస్సులు గల సృష్టి వైభవము, దానితో కూడిన హరిని గుణకీర్తనము చేయవలన కానీ దాన్ని విడిచి చేయరాదు. చేసిన చో గుణములు తొలగి ధర్మములు మిగిలిను. సృష్టి అందరి జీవులలోని దైవలీలలు వర్ణించుట కర్తవ్యమని నారదం ఉపదేశము. అది నీవు లేక ధర్మములు భగవంతుని ఆశ్రయించుటయు లేక గ్రంథరచన జరిగినచో దాని అనేక విషయములు ఉండవచ్చును. అందరి శబ్దములకును కాకుల కూతలు వినిపించినప్పటి అనుభూతికి భేదం లేదు. ఆ ధర్మాలు ఇవన్నీ వాళ్ళలో ఉండే ధర్మాలు అవి ఇవి అని చెప్పినందువల్ల ఆ శబ్దాలు అవన్నీ ఉన్న శబ్దములకు కాకుల కూతలు చేసి వినిపించినప్పటి అనుభూతికి భేదం లేదు. అవి అన్ని హరినామస్మరణ లేకుండా హరి ఎవరిలోకి దిగొచ్చాడో మానవుల్లోకి సృష్టి అందరి జీవులలోని దైవలీల వర్ణించిన కర్తవ్యమని ఆదురుపదేశించారు. జీవుల్లో దైవలీలను వర్ణించాలి, అది కర్తవ్యం. అంతేగాని వాడు ఇంత గొప్పవాడు, వీడు ఇంత గొప్పవాడు, వీడు ఇంత ధర్మస్వరూపంగా ఉన్నాడు, ఇలా ధర్మంగా ప్రవర్తించాడు, ఇవంతా ఉపయోగం లేదురా, ఏ ఉపయోగించాలన్నాడు? దైవలీలలు వర్ణించాల్సిన అని చెప్తున్నాడు. మానవుల్లో దైవలీలను వర్ణించాలంటే మీరు ఎవరు చూడాలి? మానవుల్లో దైవాన్ని చూడాలి, కామన్ సెన్స్. ఒక మనిషిలో దైవలీలని మనం వర్ణించాలంటే వాళ్ళలో దైవాన్ని మనం చూడాలి. వాళ్ళలో దైవాన్ని చూడాలంటే ముందు ఏం జరగాలి? మనలో దైవాన్ని మనం చూడగలగాలి. మనలో దైవాన్ని చూడగలగాలంటే మనలో దైవం ఎలా పనిచేస్తున్నాడు? మన శ్వాస నిశ్వాసాలు చెప్పాడు మాస్టర్, దేహమును భరించి అని చెప్పారు. అంచేత మనలో దైవాన్ని చూడాలంటే మనలో జరిగే శ్వాస నిశ్వాసాలు కానీ, హృదయ స్పందనలు కానీ, మనలోంచి బాగ్గా బయటకు వస్తున్నటువంటి వాడు కానీ, మనలో రక్త ప్రసరణ జరిపిస్తున్నటువంటి వాడు కానీ, మనలోని సంకల్పంగా బయటకు వస్తున్నటువంటి వాడు కానీ, మనలోని చూపుగా బయటకు వస్తున్నటువంటి వాడు కానీ, మనలోంచి వాగ్గా బయటకు వస్తున్నటువంటి వాడు కానీ, మొత్తం అన్నీ దైవలేలే. అవి ఏవి మనం కల్పించి సృష్టించుకునేవి కాదు.
మనకు కావాలంటే సృష్టించుకోలేము వాటిని, వాటిని మనం రీప్లేస్ చేయలేము. వాటిని దేవలీలలుగా చూడాలి మనం. అవన్నీ మనకి ఫ్రీగా వచ్చినాయి కాబట్టి, అవన్నీ మనకు అప్రయత్నంగా వచ్చినాయి కాబట్టి అక్కడ మనకు శ్రమ పడలేదు కాబట్టి అలా వదిలేస్తాం వాటిని, వదలకూడదు. మనం శ్రమ పడకుండా, మనకు సంబంధం లేకుండా ప్రకృతి చేత జగన్మాత అనండి ఏదన్నానండి ఆయన చేత ఇవ్వబడ్డాయి కాబట్టి వాటిని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి. అదే అదే మీకు నెక్స్ట్ వీక్ అన్న నేను వినిపిస్తాను, పోతన గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రహ్లాదుడి తాలూకు పద్యం మీకు వినిపిస్తాను. మనలో మనం దైవాన్ని చూసుకుని దైవం మనలోంచి లీలలుగా ఎలా ఎక్కువవుతుందో మనం చూసుకుంటున్నప్పుడు కానీ, ఇతరుల్లో దైవాన్ని చూడటం కానీ, వాళ్ళ దైవలీలలు చూడటం కానీ, వాటిని కీర్తించడం కానీ మనకు కుదరుస్తు మా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అందరి శబ్దములకును కాకుల కూతురు వినిపించే అనుభూతిని భేదం లేదు. ఈ పేరచింది ప్రేర్ చేసుకుందాం. హరి యొక్క చరిత్రంలో వర్ణించబడిన కావ్యము, హరి యొక్క చరిత్రంలో వర్ణించబడిన కావ్యము సర్వదోషములను హరించును. దాని ఎందు అపశబ్దములనను నష్టము లేదు. బ్రాకెట్లు చెప్తున్నారు. ప్రయోగించబడిన శబ్దములు తప్పులా ఉప్పులా నిర్ణయము వ్యాకరణ శాస్త్రము అలంకార శాస్త్రము ఉన్న వారి నిబంధనలను బట్టి తెలియబడుచున్నది. ఈ శాస్త్ర నిబంధనలు మానవ మనసులు అంగీకారం వలన ఏర్పడిన సంప్రదాయములే. చిరకాలం నుండి 10 మంది అంగీకరించిన ప్రయోగము గుణమనియు నిషేధించినది దోషమనియు పాటింపబడును. వాస్తవమైన గుణము దైవానుభూతి కనుక శాస్త్రజ్ఞుల దృష్టిలో అపశబ్దములనూ లోపము లేదు. శాస్త్రంలో కూడా దైవమును చేరే మార్గమునకు సహకరించిన వారికి గౌరవించబడును. అంటే తప్పులు చెప్పారు, తప్పులు చదువుతున్నారంటే ఏం కొంపలేము ముళ్ళిపోలో వ్యాకరణం మనం సృష్టించుకున్నాము. ఈ వ్యాకరణం ప్రకారంగా ఇవి తప్పులు ఈ ఒప్పులు అని అనుకుంటున్నాం కాబట్టి 10 మంది ఒప్పు అంటుంటే ఒప్పు, 10 మంది తప్పు అంటే తప్పు అనేటటువంటి నడిచెళ్ళిపోతుంది కాబట్టి అది ఇక్కడ వర్తించదు. శాస్త్రం కూడా చెప్తున్నారు, శాస్త్రంలో కూడా దైవమును చేరే మార్గమునకు సహకరించిన వారికి గౌరవించబడును. శాస్త్రాలు కూడా దైవాన్ని చేరే మార్గాన్ని చెబితే మాత్రమే వాటి గౌరవం ఉంటుంది సుమా. తప్పుపుల పట్టికతో దైవానికి సంబంధం లేదు. తప్పుపుల పట్టిక నువ్వు నిర్ణయించుకున్నావు, అపశబ్దాలు నిర్ణయించుకున్నావు, సంబంధం లేదు. ఏదైనా కూడా దేన్ని సూచించాలా? దైవాన్ని సూచించాలా. కనుక వ్యాసమునీంద్ర తపస్వి జనులైన సాధువులు హరినే భావించుచు. కనుక వ్యాసమునీంద్ర తపస్వి జనులైన సాధువులు, మేషర్ వాక్యం చూడండి, జనులు అనలేదు. ఏమన్నారు మేష గారు? తపస్వి జనులైన సాధువు, అదే మేష గారు రైటింగ్స్లో బ్యూటీ అండి. మనమైతే ఏమన్నా మానవులు, సత్పురుషులు, మహాత్ములైన మానవులు, సద్గుణ సంపన్నులైన మానవులు, ఏదో ఒకటి రాస్తాం కానీ తపస్వి జనులైన మానవులు అని రాయం మనం రాయలేము. మనం తపస్వి జనులైన సాధువులు, అది తపస్విలు, తపస్వి జనులు, సాధువులు. సాధువు అంటే కాషాయ పట్టుకునేవాడు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండేటటువంటి వాడు. ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి వాటి పట్ల ఏ రకమైనటువంటి మమకార అహంకారాలు కానీ తాపత్ర లేనటువంటి వాడు, ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా హాయిగా దాంతోనే ముడిపెట్టి ఉండేటటువంటి వాడు. సాధువు అంటే మీనింగ్ అది. సాధువులు తపస్సనే సాధువులు హరిని భావించుచు, కీర్తించుచు, జపించుచు, వినుచుండుట వలన సందు లేక హరి ఎందు వసింతురు. అది సందులు అంటే దీనికి టైం ఉండదు, ఇక దీనికి టైం ఉండకపోతే ఏం చేస్తారు? టైం ఉంటే మొబైల్ మాట్లాడతాం కదా. అది ఏం చెప్తున్నారు ఇక్కడ? హరినే భావించుచు, ఆయన్నే భావిస్తుంటారట. కీర్తించుచు, ఆయన గురించే కీర్తిస్తూ అంటే మాట్లాడుకోవడం కానీ లేకపోతే చదువుకోవడం కానీ కీర్తించుచు, జపించుచు, ఆస్మరణ అదే ఆస్మరణ చేస్తుంటారట. వినుచుండటం వలన ఎప్పుడన్నా వింటున్నా కూడా ఆయన గురించిన మాటలే వింటారట. ఒకసారి మనం సాధువులమా కాదా మీరే అర్థం చేసుకోండి. ఎవరినో కలిసాం, ఎవరో మా ఇంటికి వచ్చారు, మనం ఎవరింటికి వెళ్ళాం, వెంటనే మీరు ఏం మొదలెడతారండి? మామూలుగా సందు, పెద్ద సందు ఉందా మనకి, చిన్న సందు ఉందా? అంటే సందు లేకుండా అంటారు ఇక్కడ. మనకి అన్నీ సందులే. ఎందుకు ఇద్దరు కలవంగానే మొట్టమొదటి ఏం మొదలెడతారు? ఏదో టాపిక్ మొదలెడతారు. అది పోనీ వాళ్ళు సొంతంగా ఉద్ధరించబడేది, ప్రపంచం ఉద్ధరించబడకపోయే టాపిక్ మాట్లాడుకుంటారా? మూడో వాడి గురించి మాట్లాడుకుంటారు. మూడో వాడి గురించి మాట్లాడుకోవడం అనేది సహజం, అభ్యాసం.
ఆ మూడోవాడు ఏంటి భగవంతు హరి గురించి మాట్లాడుకుని మూడోవాడు ఎలాగో మీరు మూడో గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఎలాగో వేరే వాడి గురించి మాట్లాడకపోతే మాకు తెల్లవారదు కదా, వాడి గురించి చెప్పుకోకపోతే మన చెవులు వినవు కదా, అలవాటు పడిపోయాయి కదా. ఆ ఏడి పేదో హరి గురించి మాట్లాడుకోండి, మహాత్ముల గురించి మాట్లాడుకోండి, సైంటిస్టుల గురించి మాట్లాడాలి. హరి అనగానే మీరు ఆ గడ్డాలు మీసాలు హరి అనుకోవాలండి. సైంటిస్టులు కూడా పెద్ద పెద్ద ప్రపంచానికి పరుకు సైంటిస్టులు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకంటే ఏమి ఉండదు, వాళ్ళకి ఐన్స్టీన్ కానీ లేదా అబ్దుల్ కలాం కానీ మిగతా పెద్ద పెద్ద ఎవరో అనుకుంటున్నా వాళ్ళ జీవితాల్లో వాళ్ళకంటే వాళ్ళ జీవితం లేదు అసలు. వాళ్ళ బయోగ్రఫీ చదువుకోండి, వాళ్ళు కూడా హరిపదంలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు ధ్యానం చేశారు లేదు మీకు మనకు అక్కర్లే, వాళ్ళు హరిపదంలో ఉన్నటువంటి వాళ్ళకంటే వాళ్ళ జీవితం లేదు అసలు వాళ్ళకి. వాళ్ళు జాతికి అంకితమైపోయిన జీవితాలు హరైతే ఏంటి, హరి కాకపోతే అయితే ఏంటి చెబుతున్నారు. కీర్తించుచు జపించుచు వినుచుండటం వలన సందు లేక హరి అంది వసింతరు. నీవును తత్వము తెలిసిన వాడవే కదా, ఒక్క మారు భావించి చూచుకోను అని చెప్పాడు. నీ చెప్తా నారదుడు నీకు కూడా తెలుసు కదా, ఇదంతా ఇదని చెప్పాలని చెప్తున్నా నీకు కూడా తెలుసు కదా, తెలుసు కాబట్టి తత్వాన్ని తెలుసుకుని ఒకసారి నువ్వు కూడా భావించి ఎలా ఉంటుందో అన్నట్ట అది చెప్పాడు. ఇలాంటి పారాగ్రాఫ్లు నేను చెప్తే మీరు వినేయడం కాకుండా జాగ్రత్తగా నేను కూడా ఈ హైలైటర్ పెట్టుకున్నాను ఆ మూడు పారాగ్రాఫ్లు. ఇలాంటి పారాగ్రాఫ్లు ఒకసారి చెప్పి ఒకసారి వినేయడం కాకుండా అప్పుడప్పుడు హైలైటర్ పెట్టుకుని చదువుకుంటూ ఉంటుంటే మీకు ఇందులో చాలా మీకు అర్థమవుతాయి. నాకు తెలిసి అంతా చెప్పగలుగుతున్నాను, నా అర్థమయ్యేంత వరకు నేను మీకు వివరించగలుగుతున్నాను. అందులోంచి అర్థం కావాల్సినవి చాలా డైమెన్షన్స్లో ఉంటాయి, అసలు ముందు ఆమె మనసు నిలబడాలి కదా. అందువల్ల ఏవైతే నేను బాగా ఎక్కువ మళ్ళీ రిపీట్ చేసి చదువుతుంటానో అవి చాలా కేంద్రాలు లాంటివి అనమాట భాగవతంలో సాధన సంబంధించిన అనమాట. అది చదువుకుంటున్నంతసేపు వాటి మీద మనసు పెట్టి భావం చేస్తున్నందువల్ల అంతసేపు మన హరిలోనే ఉంటాం మనం. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Master, please let us receive the influx of the plentiful prana into our system, that we may resist disease, decay and death, realize the highest truth, the pure love and the bliss of existence, and serve humanity according to their plan, Master's own adjustments.
లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 ఎకిరాలకులాంబోది ఇదమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రవజ్జి అనన్యశేషశరణం ప్రవజ్జి అనన్యశేషశరణం ప్రవజ్జి ఓం శాంతి శాంతి శాంతి.